ప్రేమ్స్ చాలా మంది చేతులు చాలా మంది ఎత్తుకుంటారు చేతులు ఎత్తుతున్నారు. ఎత్తరక. ఓకే ఓకే, జాయ్ చేస్తాడట, చిన్నోడు కదా జాయ్. జాయ్ నిమ్మక్క కోసం ప్రార్థన చేయి జాయ్. చెప్పు ఫ్రెండ్స్ అందరికి, చెప్పు పొజిషన్స్ రమ్మని చెప్పు. చిన్న మాటలతో చిన్ని ప్రార్థన చక్కని హృదయంతో చేసా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఏ ఎంజాయ్ కూడా చేస్తాడంట. ఓకే ఎంజాయ్, గాడ్ బ్లెస్ యూ నానా. సో ఏంజల్ ప్రార్థన చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయి. అలాగే సెల్లినా ఉంది కదా, సెల్లినా వాళ్ళ చెల్లి జోయా, తనకి స్టమక్ లో బాగాలేదు, ఓకేనా? మోషన్స్ అవుతుంది అంటే దాని గురించి జ్ఞాపకం చేసుకో. ఆల్ రైట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకు ఉన్న సోదరులు నిమ్మకి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి, శక్తి బలము దయచేయండి, రోయాకి కడుపునొప్పి ఏమి లేకుండా చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. సందర్శన రూపం బ్లెస్ చేయండి. మా అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. లెసన్స్ బాగా చెప్పడానికి సహాయం చేయండి. సినాలో వచ్చినా తండ్రి, ఆమెన్. ఓకే చాలా చక్కగా చేసావు నాన్న, ఏం చేయాలి, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే నిమ్మక్క కూడా చక్కని స్పష్టత కలిగి మనమందరి మధ్యలో వచ్చి సాక్ష్యం చెప్తుంది, దేవుని మహిమపరుస్తాం మనమందరం కదా, దేవునికే మహిమ కలుగును గాక. ఓకే ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేసేసుకుందాం. మన మధ్యలో అరుణక్క ఉన్నారు, అరుణక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. ఇతరులు ఎవరు కూడా మీ పొజిషన్స్ ని వదలద్దు అక్క, పొజిషన్స్ లో ఒక్కసారి వాళ్ళని రమ్మని చెప్పండి. ఎవరైతే కళ్ళు మూసుకోలేకపోతే వాళ్ళని బ్రేక్అవుట్ రూమ్ లో పంపించేస్తాం. అక్క అలాగే అక్క సెలీనా వాళ్ళ సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థనలో, జోయా. అలాగే శాన్వి వాళ్ళ కజిన్ వర్షిత్ బాబు, అతను కూడా జ్ఞాపకం చేసుకోండి అక్క. పిల్లలు మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చినానా, అందరు కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, మోకరించాలి. వెరీ గుడ్ నాన్న. పరిశుద్ధుడ, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించి మీ సన్నిధిని మాకు ఉంచినందుకు స్తోత్రాలు నాయన. ప్రతి దినము నాయన ఇంత గొప్పటి సందేశకులు నా తండ్రి ఆత్మీయతలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఇవాళ దినములు కూడా మేము ఈ సండే స్కూల్ జరిపించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నా తండ్రి ఇక్కడ టీచర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోనండి. మరి ముఖ్యముగా నిమ్మకం మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మంచి ఆరోగ్యమును దయచేయండి ఆయన. చిన్న బిడ్డలు ఎంతగానో ఆశతో నా తండ్రి చేతులు జోడించి మీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. దయతో కనికరించండి నాయన, మా ప్రార్థనలకు చెవియొగ్గిన గొప్ప దేవుడవు ప్రభువా నీవు అయ్యా. నాయన సహాయం దయచేయండి, నిమ్మకు నాయన మంచి సాక్ష్యముతో ఈ ఆన్లైన్ సండే స్కూల్ ఈ రోజు వచ్చులాగుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా ప్రభువా. సెలీన వాళ్ళ సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, శాండ్రి వాళ్ళ కజిన్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలిద్దరు నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి. మీ గాయపడిన హస్తములతో నా తండ్రి
తల నుంచి కాలు వరకు మీరు ముట్టి విడుదల కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. యాక్షన్ సాంగ్ లోని వాళ్ళు జరగబో యాక్షన్ సాంగ్ లోను ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ నా తండ్రి టీచర్స్ తో బిడ్డల చుట్టూ మీరు కావలి ఉంచండి. ఏ కిడను రాకుండా ఎటువంటి నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ రాకుండా సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చరిస్తూ యేసు ఘనమైన నామం ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord, Mama. Praise the Lord, Akka. Thank you so much. Praise the Lord, Pillalu. Bonnara. Andar kuda bonnara kada? Okay. Na background vidane ga chestunna. It's okay. No problem. Manam velipoddam. Action song ga iruvuttam. Andar vachese ani action song positions ku cheyali. Kavukuba action song ku velli. యాక్షన్ సాంగ్ చేసేసి తర్వాత మీ హోంవర్క్స్ అంటే డ్రాయింగ్స్ క్రాఫ్ట్స్ మీరు ఏదైతే మీరు ప్రిపేర్ చేసుకున్న అవన్నీ చూడాలి అని అనిపిస్తుంది. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. శ్యామలక్క కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారంట. తర్వాత కల్పనక్క అరుణక్క ఇక్కడ చాలా మంది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం పిల్లలు. సో గమ్ యాక్షన్ సాంగ్ వచ్చేయండి ఫాస్ట్. ఓకే. మేమే ఇది సాధ్యమే ఆ స్వరములో ఆరాధనే కొకొరకో కొకొరకో ఆ సంతసం నీవు కోరుకో. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం. మేకలా తల ఊపుతూ కోడిలా జంప్ చేయుచు మన పాటతో ఏసుని కీర్తన పాడుదాం. జరా తుమ్ దిఖావ్ నీ పాటలో ఆనందమే బావ్ బావ్ యు లుక్ అబావ్ ఏ సయ్యకే స్తోత్రాలతో. కాకిలా పైకే గురుతూ కుక్కలతో కూపుతూ మన ఆటతో ఏసుని గీతం పాడుదాం. చక్కగా ఎగురుతూ చక్కగా పాటలు పాడుతూ గీతాన్ని దేవుని స్తుతిస్తూ చక్కగా చేస్తాయి కదా, అలానే మనం కూడా దేవుని స్తుతించి కనపరిచి ఆరాధించాలి. కాబట్టి నేర్చుకున్నాం కదా పిల్లలు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చేశారు, వండర్ఫుల్ గా ఫిట్ చేశారు. అక్క నిమ్మక ప్రేజోడ్ అక్క ప్రేజోడ్మక్క మిగతా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాము. సోనా
ఏదైతే ఏ ప్రోగ్రామ్ ఉంటుందో ఏమేమి ఆ డ్రాయింగ్స్ మీరు చేశారో అవన్నీ చూడడానికి నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓవర్ టు శ్యామ్ నక్క. అక్క చాలా హ్యాపీగా ఉన్నానక్క, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానక్క, వెయిట్ చేస్తున్నానక్క. పిల్లలు గద్దలేసేస్తున్నారు. ఓకే పిల్లలు, నిజంగా చాలా యాంగ్జైటీగా ఉంది కదా చూపించడానికి, మీకు చూడడానికి మాకు. అబ్బో చాలా బాగుంది. అసలు మీరు చూపించక ముందే తెలుస్తుంది మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు అనేది. ఓకే పిల్లలు, మరి అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి నిమ్మక్ వచ్చింది కదా, మరి నిమ్మక్ గురించి ఇప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేశారు ఎవరు, జాయ్ చేశాడు, ఏం జాయ్ చేశాడు అరుణక్క, ముగ్గురు చేశారు నిమ్మక్క, అందుకని వచ్చేస్తాం మా దగ్గరికి. మరి నిమ్మక్క బయటకు వెళ్ళిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి మట్లా. అయితే నేను పేర్లు చెప్పిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని నిమ్మక్క చూసేసి వెళ్తాను. ఓకేనా నిమ్మక్క? ఓకే, నీ వాళ్ళందరూ లేరు గాని చూద్దాం. గ్రేసీ ఉంది, గ్రేసీని స్పాట్లైట్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ గ్రేసీకి వెళ్ళింది ఛాన్స్. ప్రైజ్ లో నిమ్మక్క. ప్రైజ్ లో నానా. నానా అక్క. పిల్లలు మీరందరూ కూడా టైం వేస్ట్ చేయకూడదు. మీరు మిమ్మల్ని జస్ట్ నేమ్ చెప్తాం, స్పాట్లైట్ చేస్తాము వెంటనే. మీరు అందుకే రెడీగా ఉంచుకోండి మీ మెటీరియల్, మీరు ఏది చూపించాలనుకుంటున్నారో అది. ఒకవేళ ఎవరి పేరు చెప్తే వాళ్ళే ఇక్కడ చక్కగా ఎదురుగా కనిపించండి, తర్వాత మిగతా వాళ్ళు పక్కన ఉంటారు. ఆ ఒక్కళ్ళే, ఎందుకంటే మాకు చక్కగా వీడియో అవ్వాలి, వీలైతే ఫొటోస్ అవ్వాలి కదా. అది నెక్స్ట్ మీకు టైం ఇచ్చిన తర్వాత మీరు టైం వేస్ట్ చేస్తే గనక, ఇంకా సర్దుకుంటే ఇంకా చేసుకుంటే అలా ఉంటే గనక నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకు అని అంటే అందరూ వచ్చి చూపిస్తే గనక మనకి దాదాపు 45 స్టూడెంట్స్ చూపించాలి. సో మీరు చాలా ఫాస్ట్ గా చాలా యాక్టివ్ గా ఉండి మీరు చూపించాలనుకున్నది చాలా క్లియర్ గా మాకు చూపించండి, దాన్ని బట్టి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్దాం. ఓకేనా పిల్లలు, అర్థమైంది కదా అందరికి? ఓకే పిల్లలు, ఆల్ ది బెస్ట్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ, మీరు చాలా కష్టపడ్డారు. ఓకే మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రేసీ చూపిస్తుంది, చూసేద్దాం. ఏంటక్క చీమలు నేసావు? చీమలు కష్టపడ్డాయా? ఎందుకు కష్టపడ్డాయి? సమ్మర్ లో కష్టపడి వింటర్ లో రైనీ సీజన్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. మీరు వేశారు అని అంటే అది మీకు తెలిసి ఉండాలి, ఎందుకు వేశారు ఏంటి అనేది మీరే మాకు చెప్పగలగాలి. ఓ వండర్ఫుల్, నిమ్మక్క చూసుకుంటున్నావా? చూస్తున్నానక్క, సూపర్ సూపర్ గా ఉందక్క, మాటలు లేదు. వండర్ఫుల్, వండర్ఫుల్, థాంక్యూ అక్క, ప్రిపేర్ అక్క, నానా గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు నానా. నన్న గ్రేస్ ఒకసారి రెండు పక్కన పక్కన పెట్టుకొని పక్కన నించోనన్న, ఫోటో తీసేస్తాను నీ యాక్టివిటీ అండ్ అది 3D కూడా, యాక్టివిటీ కూడా నీ ఫేస్ కనిపించేలాగా. అయ్యో మెల్లగా కంగారు పడుకో, మెల్లగా ప్రశాంతంగా. యాంట్ వెనక సైడ్ కు పెట్టు, అప్పుడు యాంట్ మొత్తం కనిపిస్తుంది. ఇది నీ రైట్ హ్యాండ్ లో ఉంది, రైట్ లో ఉంది, రైట్, సూపర్. సైడ్ కి, సైడ్ కి పెట్టు కొంచెం. చీమ మీ తమ్ముడు వైపు పెట్టు, అలగ్ కాదు, అలగ్ కాదు, సైడ్ చూపించు, యాంట్ సైడ్ ఎలా ఉంది చూపించు మాకు. వెరీ గుడ్, కొంచెం మరి అంత వద్దు, వెరీ గుడ్, వెరీ గుడ్. Right. Okay. Smile, please. Smile, please. Right. Very good. Chala bonda nana. Super super and very good. Excellent nana. God bless you. Very good. Next, Joy. Joy and Lillo, Joy.
జాయ్ లిలీల జాయ్ వరదల వరదల పాపప్ చేస్తాడు. ఏం నువ్వు చెప్పింది ఒక్కసారి వచనం చెప్పు, అంటే వచనం అంత చదవద్దు, కాన్సెప్ట్ ఏంటో చెప్పు. పాపపడి మీరు చిన్నపిల్ల నా యొక్క రాణి అంతే. చాలు 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 చాలు, ఆ ఒక్క మాట చాలు, చిన్నది చెప్తే సరిపోతుంది. చాలా బాగుంది, నిమ్మక్కకి పెద్ద పరీక్ష, పరీక్ష పెద్దది. స్మైల్ ప్లీజ్. రిజల్ట్ రేపు కదక్క? అప్పుడే కాదు, మేబీ ఫ్రైడే. ఆహా, ఓకే ఓకే అక్క, చాలా బాగుంది నాన్న, ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఏసై ఉన్నది పెట్టే, ఏసై ఉన్నది. సూపర్ గా వేసావు, నువ్వే వేసావా? Enjoy now, smile. Excellent, Nana. God bless you. Nice. God bless you, Joy. Wonderful, Nana. Praise the Lord. చక్కగా 1 సెకండ్ లోనే మీరు దానికి చెప్తూ వీడియో చేసి పంపించండి, చక్కగా వాట్సాప్ లో కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఎవరక్క? నెక్స్ట్ నిమ్మి, ఇంకా నీ వాళ్ళు లేరు, రాలే సంజన, రాలేదు కదా సంజన, సంజన జోయాష్ వాళ్ళు ఇంకా రాలే. అయితే మనం రియాన్ చూద్దాం. ఎవరున్నారో వాళ్ళకి చూద్దాం, ప్రేమ్ చూద్దాం. రియా వచ్చిందా? రియా వచ్చిందా? ఓకే రియా తల్లి, నీకు ఏమి ఇచ్చాము ఒకసారి చూపించమ్మా, చేసుకున్నావా? అన్ని చేసుకున్నాను. మీరు ఇప్పుడు చేసిన యాక్టివిటీ చక్కగా డేట్ వేసుకోండి, సందర్భం రాసుకోండి, ఎన్నో రోజో దాని మీద రాయండి. ప్రియా చేసావా వర్క్? అక్క చేయలేదు అక్క. ఏమ్మా టైం దొరకలేదా? గుర్తులేదా? ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే అక్క. ప్రేమ, ప్రేమ్ ప్రేమ్ ప్రేస్తున్నా చెప్పు. ఓకే ఒక మాటలో చెప్పు, నువ్వేమేసావు? ఒక ఆమె పది నాణాలు తల దగ్గర ఇక్కడ. ఓకే పది నాణాలు అంతే, చిన్న సెంటెన్స్ చెప్పాలి అంతే, మొత్తం లెసన్ కాదు. ఓకే పది నాణాల్లో ఒకటి పోతే వెతుక్కుంది అంతేనా? ఒక నాణ్యం పోతుంది అక్క. అంతే అంతే సరిపోయింది, చూపించు. కాయిన్ దొరికిందని వెళ్ళి చెప్తారా అక్క? ఓకే కుట్టేసుకుందా? ఎవరేసారు డ్రాయింగ్? ఎవరేసారు? వెరీ గుడ్ నాన్నా, చూపించు స్మైల్ ప్లీజ్ ఫోటోకి. వెరీ గుడ్.
నెక్స్ట్ పేజ్ ఒకటి ఇవ్వా, ఇంకొక పేజ్ ఇవ్వా, ఇంకో పేజ్ వచ్చే దగ్గర పెట్టు, అది బుక్ దగ్గర పెట్టు, నీ ఫేస్ కిందకి పెట్టు ఆ బుక్ ని. అంత కదపొద్దమ్మా, ఏది చెప్తే అదే చెయ్యదు. రైట్, కొంచెం ఫేస్ కింద పెట్టినా బుక్ ని, పిల్లలు మీరందరూ కూడా మళ్ళా చెప్పించుకోవద్దు, మీ ఫేస్ కనిపించాలి, మీరు చేసే యాక్టివిటీ కనిపించాలి. మన ఊగుతుంది, మన ఫేస్ మీద కవర్ చేసేస్తున్న బుక్ కూడా, మన అందుకే కెమెరాలు ముట్టుకోవద్దు పెట్టిన తర్వాత. ఓకే ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం, వాళ్ళకి అర్థం కాల. రూత్ 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 ఎంజాయ్ రూత్ ఎక్కడ అరుణ అక్క, ఓకే చూస్తా చూస్తా అరుణ, ఏంటో అది ఒక్క నిమిషం ఒక్క సెకండ్ లో చెప్పు, చిన్న మాట చెప్పు, అదేంటో అక్క మీ వాయిస్. ఓయ్ కెమెరాలు కలపొద్దాం, అక్కడ పెట్టేయండి కళ్ళు తిరుగుతుంది. రూత్ కెమెరా పెట్టేమని ఒక చోట, మీ ఫేస్ కనిపించట్లేదు, ఒక చోటే ఫోన్ పెట్టేయండి. అమ్మ మీరు రోజు ఎలా కూర్చుంటారు అలాగే కూర్చోండి, అంతే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు అక్కడే పెట్టుకునేసి ఒకసారి నుంచొని చూపించేయండి అవసరం అయితే, లేదా కూర్చొని చూపించేయండి. నువ్వు ఏం వేసావు ఒక మాటలో చెప్పమ్మా రూత్. ఏం చేసావు రూత్, అంతే సరిపోతుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే అదొకటేనా మొత్తం? రూత్ పట్టుకొని నిమిషావా, ఫోటో తీస్తాను. నీ ఫేస్ కనమండి, కింద పెట్టు, అది అలా ఉంది. సోనిక ఉందా? ఓకే అక్క, సోనిక థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు రూత్, వందనాలు. సోనిక ఇంకా రాలేదనుకుంటా అక్క, ఈ జాయ్ ఎక్కడ వచ్చింది? జాయిన్ ఇది రెడీ ఉంటే చూపించాను, ప్రశాంతి గారి ప్రశాంత్ ప్రశాంత్ గారా, జాయ్ అదేంటో ఒక్క మాటలో చెప్పు, ఏం వేసావు? ఓకే ఓకే ఓకే, చాలు అర్థమైపోయింది, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది జాయ్, కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఓకే ఫోటో పోజ్ ఇచ్చా ఒకసారి. జాయ్ కనిపించట్లేదు, జాయ్ జాయ్ నువ్వు కనబడట్లేదు. అయ్యో ఓకే, జాయ్ జాయ్ పైకి రా. All right. Okay, Rishita, Rishita and Chusatta. Very good, Nana. Ruth and Joy, God bless you. Thank you. Of my place will set out like I need to. Rishita, Rishita Chupichali. Akka, are you in Akka? Huh? Okay. ఒక్క మాటలో చెప్పు, నువ్వు ఏం చేసావో చెప్పు. శిష్యులతో అనేక మందిని శిష్యులుగా చేయమంటారా? ఓకే సూపర్, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది, సూపర్. ఎవరు లోపల ఉన్నది ఎవరు?
Yes, thank you. చూడు నిమ్మకి ఏదో అడుగుతుంది బయట ఇక్కడ ఎవరున్నారు వైట్ డ్రెస్ లో ఏసై అక్క లోపల ఉన్నది ఎవరు ఏసై చెప్తారక్క నేను అనేక మందిని ఏసయ చెప్తారక్క అనేక మందిని శిష్యులుగా చేయమని చెప్తారక్క బోధించండి ఓకే మళ్ళీ ఇక్కడ ఇంకేసయ మళ్ళీ కావాలా ఓకే నాన్న బాగుంది నీ ప్లాన్ బాగుంది కానీ ఒకటి సరిపోంది బాగుంది Excellent, Nana. God bless you. Wonderful. Thank you. Very good. Selina, unda? Selina, unda ka. Praise Lord, yes. Selina. Wow. Nabu. Chala baandi. Nuve chesava, Selina? నోరు ఊరిపోతుంది సెలీనా సూపర్ సూపర్ చిన్న చిన్న ప్రింట్ చాలా బాగుంది సూపర్ గా కనిపిస్తుంది నోరు ఊరిపోతుంది కదా అవునక్క ఓ ఇది కూడా చాలా బాగుంది సెలీనా మన ఏం చేసావో చెప్తాను వావ్ సూపర్ ఎక్సలెంట్ సెలీనా చాలా బాగుంది ఫోటో కి పోజ్ ఇచ్చే సెలీనా నువ్వు కనబడాలి నాకు చూపిస్తుందా సెలీనా నువ్వు చూపిస్తావా పోని మీ చెల్లిది లేకపోతే లేచిన తర్వాత చెప్తావా నాకు నువ్వు చూపించొద్దులే మా చెల్లి లేసాక క్లోజ్ చేసాయి పెట్టే అక్కడ పెట్టేసాయి చెల్లి వచ్చాక చెప్పుద్ది కానీ పెట్టే నిషిత చూపించేస్తా నిషిత నాకే ఏంటది అక్క ఇది నార అక్క నారతో చేయబడిన ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తాడక్క వావ్ భలే అంటుకుందమ్మా సూపర్ సూపర్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ వెరీ గుడ్ నాన్న ఫోటో పోజ్ ఇచ్చేయండి వెరీ గుడ్ నన్న అది ఓపెన్ చేయి ఇందాక నార పెట్టిన అది ఉంది కదా ఆ పిక్చర్ ఎస్ వెరీ గుడ్ స్మైల్ ప్లీజ్ ఎస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు ఇప్పుడు ఏం జాయిల్ చూపిస్తాడు కల్పనక్క చూస్తారు ఎస్ అక్క ఏం జాయిల్ భలే ఉందిరా మాట్లాడండి కల్పన అక్క అరే ఫ్రెండ్స్ ఏంటది మెమరీ వర్క్ ఏం చేస్తా చిన్న వాడు చెప్పేసి అమ్మ చాలు దావీదు గొర్రెల కాపరి అక్క వెరీ గుడ్ అమ్మా గాడ్ బ్లెస్ యు జోయల్ ఫోటోకి పోజ్ ఇవ్వా భలే ఉన్నట్టు ఒకేసారి భలే పోజ్ ఇచ్చాడు ఇంకా కదపకు
Yes, thank you. Next to Nissi. Nissi. Nissi, Jesse, Nissi. Joyal vachada raledu. Hello, Kapita. Ah, praise the Lord, unnava. Praise the Lord, Nissi. Excellent, excellent, excellent. Wonderful. ఏ వర్స్ మీద బేస్ చేసుకుని చేశాను వర్స్ అంటే ఇచ్చిన వర్స్ అదేంటో చెప్పమ్మా కాకి ఏం తెచ్చింది ఎవరికి ఇచ్చింది అది ఒకటి చెప్పు వెరీ గుడ్ సూపర్ తల్లి చాలా బాగా చేశాను నన్న ఫోటో క్లిక్ చేసేమా కాకిని మళ్ళొకసారి చేతిలో పెట్టు ఆ రొట్టె క్రో జరుపు క్రోని రొట్టెని ఎలైజా చేతిలోకి జరుపు నాన్న అది అబ్బా ఎంత బాగుందో నాన్న ఎక్స్లెంట్ నాన్న సూపర్ సూపర్ టాలెంట్స్ వస్తున్నాయి బయటకు ఒక్కొక్కటి నెక్స్ట్ జెస్సి సుస్మిత వచ్చింది సుస్మిత రాలేదు ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నువ్వు పక్కన పెట్టు నీ ఫేస్ దగ్గర పక్కన పెడితే ఫోటో తీస్తాడు అన్న ఎస్ ఆ కెమెరా ఫేస్ చేద్దాం పేపర్ ని కెమెరా వైపు పెట్టమ్మా పేపరు ఓ పక్కకు వచ్చింది చూడు నీ ఫేస్ కూడా కనిపించు చేతులు మొదలు పెట్టకండి ప్లీజ్ అమ్మా బెన్నెట్ వీలైతే తీ లేకపోతే వదిలేద్దాం ఓకే అక్క టైం పట్టేస్తుంది వద్దులే ఓకే అక్క డన్ ఓకే ఓకే వెరీ గుడ్ అమ్మా జాసన్ ఉన్నట్టున్నాడు ఎస్ అక్క హలో జాసన్ జోయలన్ జాసన్ జాసన్ స్పాట్లైట్ అయ్యారా అక్క అవల అవల ఇక్కడ అయ్యారు ప్రైజ్ లార్డ్ జాసన్ ఏం చేసా సీన్ చాలా బాగా చేశాడు జరిగిన ఏంటి కదా ఒకసారి చెప్పు టూ వర్డ్స్ లో ఓకే నైస్ ఏం చేశారు చెప్పు సూపర్ నాన్న సో తమ్ముళ్ళు ఇద్దరు కమ్మాన్ ఫేస్ ఫోటోకి ఇచ్చండి ఫోస్ ఒక తర్వాత ఒకళ్ళు రైట్ పెద్దడు ఫస్ట్ అయ్యా రైట్ సరే అన్నయ్య ఫోటో కావాలి నాకు తమ్ముడు ఫోటో అయిపోయింది ఇటు పెట్టు నాన్న జోయల్ అట్ట పెట్టు రైట్ సైడ్ పెట్టినా ఇందాక పెట్టినట్టు పెట్టు ఇటు వైపు పెట్టు ఫేస్ కూడా కనబడినాయి
నీ ఫేస్ కనబడి నాన్న వదిలేద్దాం లే మా ఫోటోస్ తర్వాత హ్యాపీ హ్యాపీ పవనియాకి వచ్చిందా పవనియాకి వచ్చింది అక్క గిలా గ్రేస్ అడ్మిట్ చేసుకున్నాను ఆజ్ఞాపించిన ప్రకారం వాడను తయారు చేశారట ఎక్కడ ఆగింది ఓడ ఓకే ఏం చేస్తాను పిక్చర్ లో అదొక్కటి చెప్తాను హలో వినిపిస్తుందా హాపీ అక్క ఓకే నాన్న ఓకే ఓకే చూపించు అది చూపించు బాగుంది నాన్న హ్యాపీ బాగా చేస్తున్నావు వెరీ గుడ్ ఓకే ఓకే ఎక్సలెంట్ అది సూపర్ నాన్న బాగా చేస్తావు సండే సండే జోయల్ నీకు సండే కనబడుతుందా లేదన్నా నేను చేస్తాను ఓకే అక్క యాక్చువల్లీ స్పాట్ లైట్ చేసి ఓకే అండి గట్టిగా వెరీ గుడ్ నాన్న సూపర్ చాలా చేశారు బాగుంది నాన్న వెరీ గుడ్ ప్రైజ్ సోనీ ఓకే తల్లి లిల్లీ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ సోనీ ఏం రాసేసావు నువ్వు బాబెలు గోపురం అక్క దీన్ని ఇజ్రాయెలీస్ నిర్మించారు ఓకే వెరీ గుడ్ అరుణ మాట్లాడనమ్మా ఆపద్దు వెరీ గుడ్ సోనీ మీరు చూస్తా ఉండద్దు ఒకటేనా ఇంకేనా చేసావా మీ వర్కే కాదు మీరు అందరిది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉండొచ్చు గ్యాప్ ఇవ్వద్దు అసలు పావని కల్పన గారు నిమ్మక్క ఇంకా సోనిక వచ్చిందా ప్రైజ్ ది లార్డ్ సోనీ సోనిక వీడియో ఆఫ్ చేసినట్టు ఉన్నది జయంత్ అండ్ సోనిక వీడియో రైట్ సోనిక చూపించుతారు ప్రైజ్ ది లార్డ్ సోనిక యోబక్క ఫస్ట్ దేవుడు మనీ దాన్ని బాగా అభివృద్ధి చేస్తారక్క తర్వాత పూజ చేస్తారక్క తర్వాత ఇంకా దేవు నా ఎందు విశ్వాసం ఉంచారని ఇంకా అది ఇచ్చేస్తారక్క అన్నదానికన్నా ఇంకా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క నాకు ఒక చిన్న ఆ వచనం చెప్పాను ఒకసారి అయితే ఆ వచనం ఒకటే కానీ అమ్మాయి కొంచెం ఎక్కువ చేసింది పూజ దేశమునందు యోగు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అది కానీ కొంచెం అంటే తర్వాత కూడా వెళ్ళిపోతుంది
ఓకే నాన్న, అదే ఈ చూపించడానికి కూడా కొంచెం కష్టమే. అంటే యథార్థవంతుడు న్యాయవంతుడు భయభక్తులు కలిగి ఉండటం అనేది, చెడుతనం విసర్జించడం అనేది చూపించలేరు కాబట్టి పిల్లలు ఇంకా అలాగే వెళ్ళిపోయింది అని తెలుసు. ఓకే ఓకే. తర్వాత జయంత్ నువ్వు కూడా చూపించి. నేను మీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యములు సంగతులు చేసినట్టు చూచినట్లు నా కన్నులు తెరువుము. వెరీ గుడ్. ఇది వచ్చిన అంటే అలా ఒక అలా ఉండాలి, వచ్చిన అందులో కనిపించాలి. సూపర్ ఉంది అన్న. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు అమ్మ. ఎక్సలెంట్ గా చేసావు జయంత్. సంజన్ వచ్చారా? సంజన్ రాజు, సంజన్ నాలిద్దరు వచ్చారా? ప్రణయ్ కూడా రెడీగా ఉంటే తర్వాత ప్రణయ్. ప్రణయ్ రాలేదు. రాలేదా? ఓకే. చెప్పమ్మా, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసం అందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటయందు విస్తరించటయందు ఆయన యందు నడుచుకునేది, అదేనా? వచ్చిందా ప్రజ్వల? ప్రజ్వలకు రాలేదక్క, నేను చూస్తున్నానక్క. వెరీ గుడ్ నాన్న ప్రవీణ, సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న. చూడగానే ఏం వాక్యం ఏం చెప్తావు దీన్ని చూడగానే అక్క? బి రూటెడ్ ఇన్ ద ఫేత్ అక్క, వాక్యంలో ఉన్న వర్డ్ కరెక్ట్ గా రూట్స్ అంటే చట్టు ఎలాగైతే రూట్స్ వేసుకుందో అలా చెప్పింది అక్క. రెండు కలిపి ఉన్నాయి అక్క, కానీ చూసి కరెక్ట్ చేసింది అక్క. బైబిల్ క్యాతి అక్క వచ్చారా? రోహిణి, పెర్సిస్ అక్క, క్యాతి కృష్ణ వచ్చారు కానీ వాళ్ళు చేయలేదు అక్క. చేయలేదా? అయితే ఇంటూ పెట్టేస్తాను. ఓకే, జ్యోతి చూపించే నువ్వు. పావని వర్స్ చెప్పనా అక్క? పావని అక్క, ఇది ప్రశాంతి గారు. ఎవరు లేరు మనకి ఇచ్చేసారు కానీ, కాబట్టి నువ్వు కంటిన్యూ అయిపో అన్నిటికీ. ఏంటి అతను జ్యోతిని చూచి దగ్గరకు, అతనిని చూచి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూట కొళ్ళ దాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, థాంక్ యు. స్టేసీ, వెరీ గుడ్ జ్యోతి, చాలా కష్టపడ్డావు, చాలా బాగా చేసుకున్నావు, వెరీ గుడ్. స్టేసీ అన్మ్యూట్ చేసుకున్నాను. స్టేసీ గట్టిగా మాట్లాడితేనే పాయింట్స్ పడతాయి. వెరీ గుడ్, ఇంకా గట్టి మాట్లాడ. స్టేసీ ఇదేంటంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్క క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునయ్యింది. వెరీ గుడ్ నాన్న, స్టేసీ గాడ్ బ్లెస్ యు నాన్న. స్టేసీ గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, మళ్ళీ చేసుకున్నావు, సూపర్ నాన్న. కొంచెం వెనక్కి పెట్టు, బ్యాక్ దూరం మొత్తం. yes వెనక్కి, ఓకే, చాలా బాగుంది, బ్యూటిఫుల్ నాన్న, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. చాల్స్ ఉన్నాడా? వెరీ గుడ్ స్టేసీ, గాడ్ బ్లెస్ యు స్టేసీ, చాలా చాలా బాగుంది నాన్న. చాల్స్ ఉన్నాడు అక్క? చూసాక ఎక్కిపోయినా. ప్రైజ్ లార్డ్ అక్క.
ఏంటి చాలా అంత సింపుల్ గా చేసావు? ఎవరు తెచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు తెచ్చారు? అక్కడ చాలా ఇంట్రెస్ట్ పెట్టలేదు ఎందుకో. దగ్గర పెట్టినాను చాలా బుట్టలో చేపలు. రియల్ గా తెస్తావు అనుకున్నాము, ఎవరికి రాలేదు ఇది. నీకు వచ్చింది బ్రెడ్ ఫిష్ తెస్తావు అనుకున్నాం. అకౌంట్స్ తినేద్దాం అనుకున్నాను నేనైతే. చాల్స్ ఓకే సన్ని, నువ్వు ఫిష్ బాకీ ఉన్నావు మరి. వెరీ గుడ్ రాజీ. ఉన్నావా? ఎక్కడ చూసాను రాజీని? రాజీ అవ్వట్లేదా నీది? రాజీ రాజీ తవ్వట్లేదు అంటే పెన్నెట్ ఒకసారి చూడమ్మా. బొంగమూత పెట్టింది రాజీ అయితే ముందు బొంగమూత పెట్టింది కళ్ళు కొడుతుంది. చూడాలి ఫస్ట్, చూడండి అందరికి. శ్యామక్క నిమ్మక్క అనుకున్నా అక్క వచ్చాను అక్క. ఓకే అది చూసాను నేను ఇందాక. ఓకే ఆ సన్నిధి మళ్ళీ ఒకసారి చూపించండి సన్ని. రాచి అందరూ మాట్లాడండి అమ్మా అందరూ పావని. సన్ని ఎక్సలెంట్ నానా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎంత బాగుందో నిద్ర, నిజంగా కుక్క పిల్ల అక్కడికి వచ్చినట్టు ఉంది. చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, సూపర్ ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు నాన్న. కన్నాను కన్నాను సూపర్ నాన్న. ఫోటో తీస్తున్నావా బెన్నే? తీసినాక పక్కకు పెట్టినా, నీ పక్కన పెట్టుకోసాక. రాజీ అక్క గిఫ్ట్ అక్క గిఫ్ట్ గిఫ్ట్ ఏంటి అక్క చూపించాలా ఇప్పుడు? రెడీగా ఉన్నట్టు నాకు చెప్పలేదుగా ముందు అక్క. లేట్ గా జాయిన్ అయ్యాక 4:30 దాటి ఇప్పుడు కాదు ముందు. ఓకే అందరు రెడీగా లేరని దాని డే మార్చాను. ఎలా డిసైడ్ చేయలేవు కదా రాజీ ఇప్పటికి ఇప్పుడు. ఓకే అక్క అది ఓకే. అక్షయ అభిషేక్ సూపర్ సూపర్ సూపర్. తిన్నా పండు తిన్న తర్వాత ఏసయ బయట ఏది కోర్టు బయటికి వెళ్ళమన్నప్పుడు వెళ్తా ఉంటారు అక్క. దారిలో జీవ వృక్షం ఉంటది అక్క, అక్కడ ఖడ్గములు ఉంటాయి అక్క, ఖడ్గజ్వాలలు ఉంటాయి తల్లి. కడుపు నింపేశావు నాకు అదే నిమ్మి మమ్మీ. ఓకే సూపర్ సూపర్ చాలా బాగా చేశారు. తర్వాత ఆరన్ ఉన్నాడా? స్టేసి వాళ్ళ తమ్ముడు ఆరన్. వెరీ గుడ్ తల్లి, చాలా జాగ్రత్తగా పెట్టుకో దాన్ని. స్టేసి ఆరన్కి ఎంత మంచి తెలిందో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది.
ఈజీ వెళ్ళింది. ఉన్నాడా, రెడీగా ఉన్నాడా తమ్ముడు? ఓకే, మళ్ళీ తిరిగి వస్తా అన్నా. సరే అయితే మొనాలిసా వచ్చారా? మొనాలిసాకి ఇచ్చాము, మళ్ళీ వద్దాం ఇక్కడ. ఎవరు మీలో మొనాలిసా? ఓకే చూపించుతాయి. తీయపోయావా చక్కగా బలిపీఠం కట్టి చిన్న చిన్న పుల్లలతో అలా చెయ్యపోయావా? డ్రాయింగ్ ఏ వేసావా? ఓకే ఓకే తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు కూడా చూపించేసాను అన్న ఇందాక. ఎంతో ప్రేమించిన అక్క, వెరీ గుడ్. చమలక్క ఇందాక మీరు అడిగారక్క బ్లెస్ అని అక్క. అదేంటో ఒక చెప్తావా? ఇక్కడ నీ మార్గములు నేను ఆశ నీకు ఇచ్చింది అది కాదు కదా, లుకా 19 అయితేనా? అది ఆశ కక్క చెల్లి. నువ్వు ఆశ కాదా? షైని. షైని అయితే ఇది చూస్తాము అండి అక్కడ ఉందో షైని. ఓకే షైని, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రేమగా ఉన్నది, దీనిమెల్లా నేను ధ్యానించుచున్నాను. ఓకే, అందుకని కొంచెం కష్టమైంది నీకు. రాజేష్ గారు వచ్చారా? తమ్ముడు చూస్తా. వెరీ గుడ్, బాగా చేస్తున్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. సంజన్ రాజు కూడా లేనట్టేగా? అవునక్క. లేదక్క, లేడు. అక్క మనం ఆశీష్ అభిషేక్ లో అభిషేక్ చూడలేదక్క? చూస్తానమ్మా. ఇప్పుడు జోయాష్ వాళ్ళు వచ్చారా? కనిపించింది ఇందాక వచ్చారక్క. షిలోని కెన్ యూ ఆన్ యువర్ వీడియో? థ్యాంక్ యూ. నిమ్మి ఉన్నావా? అదో నీదైతే. జయాష్ నువ్వు కనిపించట్లేదు మాకు పూర్తిగా. చూపించు, డ్రాయింగ్ వేసావా? అదెందుకు అయింది నీది? ప్రొవెబ్స్ 25:11 కదా. వేసుకున్నది వేరు కదా. సమయోచితమైన సమయోచితంగా పలుకబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెంలో నుంచి కూడా బంగారు పండ్ల వంటిది అది వెయ్యాలి. ఇంకోటి ఏదో వేశాడు మరి. జాన్ 10:11 వచ్చి సిలోని. ఓకే జోయాష్, మరి నీకు అదే వచ్చింది కాబట్టి నువ్వు అది వేసావు. యాక్చువల్గా నీది అది కాదు, ఎక్కడో మిస్ అయింది. శిలోని తమ్ముడికి వచ్చిన డిఫరెన్స్ ఏంటి? అడిగితే
మరి ప్రొవెబ్స్ 25:11 నువ్వు చూసుకున్న తప్పు అయితే అన్నిచ్చింది కరెక్టే. అక్కడ తేడా వచ్చింది, నువ్వు చూసుకోవటం తేడా వచ్చింది. ఏం పర్లేదులే, చిన్నోడు కదా, ఏం పర్ల. ఓకే శిలని నువ్వు చూపించేస్తావా? నేను ప్రోవెబ్స్ 25:11 చేశాను. మీరిద్దరు చేసింది కరెక్టే, కానీ నీకు ఇచ్చిన తమ్ముడికి వెళ్ళింది, తమ్ముడిది నీకు వచ్చింది అంతే, మరి ఏం కాదు. చూపించు తల్లి. ఇంకా కనిపించాలా పెట్టి, నువ్వు సెంటర్కి వచ్చాయి. నిమ్మక్క చూసుకుంటున్నావా? చూస్తున్నాను అక్క. ఎండి పళ్ళము పళ్ళు కనిపించి మాట కనిపించాయి. బాగుంది నాన్న. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్. థాంక్ యూ అక్క, వెరీ గుడ్ నాన్న. ఇద్దరు మారిపోయింది అంతే తేడా, అంతకంటే ఏం లేదు, వాళ్ళిద్దరికే మారింది. గగన్ ఉన్నాడా? వెరీ గుడ్ తల్లి జోయాష్ అండ్ శిలోని. గాడ్ బ్లెస్ యు. ఉన్నాడు అక్క గగన్? ఉన్నాడు గగన్ కిచెన్. yes sir. లోడన్న. ఓకే వెంటనే ఎలర్ట్ అయిపోవాలి మీరు. చెప్తున్నా. ఓకే వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు. రెయిన్బో. ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న, బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే రైట్, చాలా బాగుంది, వండర్ఫుల్. ప్రైజ్ లక్, ప్రైజ్ లక్. వెరీ గుడ్ నాన్న, బాగుంది. జాషువా వచ్చాడా? జాషువా డానియల్ అక్క. జాషువా డానియల్ రాలేదు అక్క. రాలేదు. గ్రీష్మ, జ్యోతి, గ్రీష్, గ్రీష్మ వాళ్ళు చేయలేదని చెప్పి ఇందాక జ్యోతి చెప్పింది అక్క. పెర్సిస్ వాళ్ళు వచ్చారా? ప్రిస్కిల్లా, పెర్సిస్ ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదు అక్క. రోహిణి రోహిణి సారీ అక్క, నేను చేయలేదు. నెక్స్ట్ అరుంధి చూసేద్దాం. స్టేసీ కనిపిస్తుందా అక్క మీకు ఎక్కడైనా? అయ్యో పాట పాడమని ఇచ్చామా జోయాష్ కి మనం, ఆరన్ కి పాట పాడుతున్నాడు. చూపించిన స్టేజ్ చూపించి తమ్ముడిది. వావ్ చాలా బాగుంది. వాక్యం చెప్పేసి వెళ్ళాడు అయితే. బాగా చేశాడు, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది, ఎక్సలెంట్.
ఓకే అరన్ అరన్ కమ్ కొట్టో మా ఛాన్స్ ను సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అరన్ గాడ్ బ్లెస్ యు ఓకే అభిషేక్ అభిషేక్ రెడీ అభిషేక్ yes Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Nana. Akka. Kalpana Akka chusi parvasinchipovatam kadu maatladali. Chustunna Akka. Aa chootam kadu maatladali. Venta venta maatladta unte alaku chupinchalani. Akka Yehova Devudu kanapadtadu Akka kanapadin tarvata. Israelini Aigupta desam teeskalalante నన్ను నమ్మరు కదా అంటాడు అని అంటాడు. అప్పుడు యెహోవా దేవుడు నీ చేతి లేదు అంటే కర్ర అంటాడు. అప్పుడు ఆ కర్ర కింద పడాను కానీ కింద పడే కానీ అది పామ్ అయిపోద్ది అక్క. వెరీ గుడ్ నాన్న. పామ్ పట్టుకుంటాడు అక్క. పట్టుకోవాలంటే అప్పుడు పామ్ పట్టుకొని నిల్చుంటాడు అక్క. నిల్చుగానే అది కర్ర అయిపోయింది అక్క. సంజన్ రాజు లేడు కదా అయిపోయారు అప్పుడే ఆకాష్ అక్కడ ఉన్నాడు ఆకాష్ రాలేదక్క వాళ్ళకి క్లాస్ ఓవర్ టైం అయిపోయిందంట సో జాయిన్ అవ్వలేదని చెప్పింది ముందే సంజన నాకేదో సంజన ఏదో పేరు ఉంది సంజన్ రాజ్ ఇద్దరు సంజన్ సంజన్ రాజ్ అయిపోయారు నా దగ్గర ఉన్న లిస్ట్ మనం ఇచ్చింది అంతా కూడా అయిపోయారు కొంతమంది రాలేదు వాళ్ళ సంగతి ఏంటి అక్క అంతేనా వాళ్ళు మిస్ కవరేజ్ ఏరియా వాళ్ళు మిస్ అయినట్టు అంతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వాళ్ళకి ఏమైనా ఉంటాయా ఉండవా అక్క ఏముండదు ఛాన్స్ ఏముండదు మా చిన్నపిల్లలు అంటే మీరు ఎలాగే చేస్తారక్క ఎప్పుడు మమ్మల్ని బాధపడతారే ఉంటారక్క ఎందుకో రాలేకపోయేమో నెట్ పని చేయలేదక్క కరెంట్ పోయిందక్క అందరు ఇప్పుడు అలానే వంకలు పెడతారు ఛాన్స్ ఏమన్నక్క ప్లీజ్ అక్క ఎడవండి పావని అక్క ఎవరు ఎడవండి అందరు ఏడిస్తే దెబ్బలే ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడుందో ఆ రోజు అటెండ్ అయితేనే అది ఎగ్జామ్ కదా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను నాకు వీలైనప్పుడు నేను వస్తాను అంటే అది ఎగ్జామ్ కాదు కదా ఈ రోజు మరి 500 డేస్ సెలబ్రేషన్ కొరకు పెట్టిన ఈ కాంపిటీషన్ ముందు నుంచి 3 డేస్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ రోజు ఎంత మంది అయితే వచ్చి పార్టిసిపేట్ చేశారో వాళ్ళకే కదా విజయం వాళ్ళదే నాట్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ చాలా చాలా బాగా చేశాను ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ ఇవ్వాలి ఎవరికి థర్డ్ ఇవ్వాలి అనేది పట్టుకొని ఆఫ్ ఎక్కువ కదా అంత బాగా చేశారు అవునా అక్క కల్పన అక్క పవన్ అక్క అంటున్నా రాజు పట్టుకుని బాబోయ్ బాబోయ్ ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి తెచ్చిందా చెల్లి అక్క మా చెల్లి ఇంకా లేవలేదు అక్క పెద్దనే ఉందా నువ్వు చూపించేస్తావా నిద్రపోయి చాలా కాలం అయింది ఒక ఎత్తు పిచ్చా మరి ఎవరు ఎవరు లెసన్ ఇది చాలా 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 బాగుంది సూపర్ నాన్న గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ అక్క పెద్దాడు అక్క గాడ్ బ్లెస్ యు సెలీనా అక్క బొజ్జున్న పిల్లలు ఏ పిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ స్పెషల్గా ఇవ్వచ్చు కదక్క
స్పెషల్ ఇంకా ఏమీ లేదు. వాళ్ళు సండే స్కూల్లోకి వచ్చి సంవత్సరం నుంచి వింటానే ఉన్నారు. సీనియర్ కష్టం వాళ్ళు తరకే పాకడం కూడా రాదు. ఇక్కడ కొంచెం పాకడం వచ్చింది, కొంచెం ఏడవడం వచ్చింది, కొంచెం నవ్వడం వచ్చింది, ఇప్పుడిప్పుడే అక్క. వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్ బాగుంటుంది అక్క మా బుడాస్ కి. సూపర్ నాన్న, చాలా బాగా చేశారు. ఇందాక ఎవరు స్టేసీ వాళ్ళ తమ్ముడు, ఇప్పుడు సెలీనా వాళ్ళ చెల్లి, చాలా బాగుంది. సూపర్ నాన్న. ఈరోజు వచ్చాడా? జాస్వా డానియల్ వచ్చాడక్క. ప్రిన్స్ ప్రిన్స్ చూపిస్తాడా? రెడీ అని అన్నా నువ్వు. సరే అన్మ్యూట్ చేసుకో, వీడియో ఆన్ చేసుకో. అక్క హోంవర్క్ చేయలేదన్నా. వెరీ గుడ్ నాన్న, రోజు అదే ఆన్సర్, ఇవాళ కూడా అదే ఆన్సర్, నో ప్రాబ్లం. ఓకే, అయితే అక్క నాకు 35 మంది చూపించారు ఈ రోజు మనకి. 35 మంది చూపిస్తే 9 మంది వచ్చి కూడా చెయ్యలేదు. నేను టోటల్ గా 45 మందికి ఇచ్చాను. 45 మందిలో 35 మంది చేశారు, చూపించారు. ఇంకొక 10 మందిలో ఒకళ్ళు ఎవరో మరి ఇక్కడ మనకు హాజరలేరు. 9 మంది వచ్చి కూడా చూపించలేదు. ఫిజికల్ అపియరెన్సెస్ వాళ్ళు అసలే రాలేదు. అలా కరెక్ట్ 9 మంది. ఏంటంటే 9 అనగా ఏం గుర్తొస్తుంది పిల్లలు మీకు? నేను చెప్పనా? అక్క ఉండక్క, కరెక్ట్ చెప్తాను నేను. 9 అనగా ఏం గుర్తొస్తుంది చెప్పండి ఒకసారి. 9 ఆత్మ ఫలాలక్క. ఇప్పుడు అది జ్ఞాపకం తెచ్చుకోకూడదు. ఇప్పుడు ఎవరు చెప్తారు 9 స్పెషల్ గిఫ్ట్ వెళ్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అఖిల్ ఎప్పుడన్నా సండే స్కూల్ కి వచ్చి లెసన్స్ వింటే చెప్తారక్క. వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు టీచర్ అందించేస్తుంటది, వాళ్ళ మమ్మీ అందించేస్తుంటారు. అంతేనా జమీమా? ఆత్మఫలాలు కాదు పిల్లలు, ఇంకేదైనా ఇంకోటి ఉంది. ఆత్మఫలాలు ఆత్మఫలం కాకుండా ఏదైనా అయితేనే అన్మ్యూట్ అవుతుంది, లేకపోతే మ్యూట్ లోనే ఉంటుంది. ఓ జాయ్, జాయ్ కూడా మరి వాళ్ళ మమ్మీ పక్కనే ఉంటారు. కాదు కదక్క, నేను యాక్షన్ చేయనా? ఎసక్క చేయండి అక్క, యాక్షన్ చేస్తాను చెప్పండి. ఏమో గ్రేసీ చెప్తుంది అంటుంది. గ్రేసీని యాక్షన్ చేయమంటాం. మన పిల్లలకి కొంచెం క్లూ ఇస్తే చెప్పేస్తారు. ఎవరు ఎవరు? ఇది ఎగ్జామ్ టైం, క్లూస్ ఏమి లేదు. ఇంకా గ్రేసీ చెప్తుంది అక్క. జయంత్ సోనిక చెప్తారంట అక్క. అయితే ఫస్ట్ వాళ్ళకి జయంత్ అండ్ సోనికకి ఇచ్చేసాక వాళ్ళు చెప్పలేకపోతే గ్రేసీ. ఆల్రెడీ గ్రేసీ కనిపిస్తున్నారేంటి మరి? చెప్పండి. జయంత్ అండ్ సోనిక కాదు, సారీ, జాయిలన్ చేస్తాను అన్నట్టున్నారు ఇందాక మీరు. చెప్పండి. అయితే గ్రేస్ అండ్ ప్రేమ్ అయిపోయాక వాళ్ళు చెప్పలేకపోతే గనక జయంత్ అండ్ సోనిక. చెప్పాను అని అంటే క్లూ లేదు, ఇంకా చెప్పడమే. క్లూ ఇవ్వండి, అందరికి క్లూ ఇస్తే చెప్తారు. అలా అనకూడదు గ్రేసీ. కల్పనక క్లూ ఇవ్వమంటే నేనేమన్నాను? క్లూస్ లేవు, ఏమీ లేవు. ఇది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్. మళ్ళీ నువ్వు వచ్చి స్పాట్ లైట్ అయిన తర్వాత క్లూ ఇవ్వండి అక్క అంటావు. సోనిక
పీపుల్స్ లో దేవుడు 10 మందిని స్వస్థపరిస్తే 9 మెంబర్స్ మాత్రం వెనక్కి వెళ్ళిపోతారు కదక్క. ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్ నాన్న, సూపర్ 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 సూపర్. ఎవరు హెల్ప్ చేశారు సోనిక నీకు? సోనిక ఎవరు హెల్ప్ చేశారు చెప్పు. నిజంగా నేనే అక్క, మమ్మీ డాడీ బయట ఉన్నారు అక్క. నిజంగా చెప్పాలి జాయింట్ అండ్ సోనిక. దేవుడు మన పక్షాన్ని ఉన్నారు కదా, మధ్యలో ఉన్నాడు నీకు నాకు మధ్యలో. మరి 10 మంది ఉన్నప్పుడు ఒకళ్ళు వచ్చారు, 9 మంది వెళ్ళిపోయారు కదా. అలా ఉన్నారు ఇప్పుడు 9 మంది వెనక్కి వెళ్ళిపోయిన గుంపులు ఉన్నారు కదా పిల్లలు. కాబట్టి ఆ ఒక్కరు యేసు దగ్గరికి వచ్చారు నమ్మకంగా బోల్డ్ ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ ఒక్కరిలో నీవు 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 ఉన్నావు పిల్లలు. హీరోస్ ఎవరు అని అంటే జయంత్ అండ్ సోనిక. శమలక ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం మాకు ఈరోజు. సో మన ముందుకి ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చేయడానికి శాన్వి వచ్చింది అక్క. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందామా? నిన్న మనకి సోనిక అక్క బాగా చెప్పింది కదా, సో మళ్ళీ అదే నేర్చుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా దగ్గర ఒక బాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎర్త్ అని రిప్రజెంట్ చేస్తుంది. దీంట్లో వాటర్ ఉన్నారు కదా, ఈ వాటర్ ఏమో ఎర్త్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే పూర్ పీపుల్ కి ఫుడ్ ఉండట్లేదు, ఈ కరోనా ఉంది, ఇంకా వేరే వేరే డిసీజెస్, ఇంకా చాలా మిగతావన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అయితే మనం దేవుని కృప వల్ల సేఫ్ గా ఉన్నాం కదా. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఆరెంజ్ పైన కవర్ దేవుని ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. దీంట్లో మనము సేఫ్ గా ఉంటాము. అయితే మనం ఇది ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా, మనం ప్రాబ్లమ్స్ లో వెళ్ళినా గానీ దేవుని ప్రొటెక్షన్స్ చూసారా ఫ్రెండ్స్, మనము ఏ ప్రాబ్లమ్స్ మనకి దగ్గరికి రావన్నమాట. మనం సాతాన్ దగ్గర ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్, మెల్లి మెల్లిగా మనం సాతాన్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇలాగ దేవుని ప్రొటెక్షన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దేవుని ప్రొటెక్షన్ మన దగ్గర లేకపోతుంటే అప్పుడు మనం ఇలా ఉంటాం ఫ్రెండ్స్. దేవుని ఈ బయట కవర్ తీసేస్తే లోపల ఆరెంజ్ ఇలా ఉంటారు కదా. అయితే దేవుని ప్రొటెక్షన్ లేకపోతే మనం ఎదిగి సాటన్ వస్తుంది అన్నమాట, మనం సిన్ చేస్తాము. అయితే మనం ఇక్కడ వేసామనుకోండి, కిందకి మునిగిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే సాతాను మనల్ని కిందకి తోసేస్తూ ఉంటది. దేవుని ప్రొటెక్షన్ ఉంటే పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మరి ఆ ప్రొటెక్షన్ మనకి ఎప్పుడు కూడా ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రేయర్ చేసుకోవాలక్క, రోజు ప్రేయర్ చేసుకోవాలి. మరి మేము స్టార్టింగ్ ప్రేయర్ చేస్తావా, ఎండింగ్ ప్రేయర్ చేస్తావా? ఏసియా మాకు దినాన్ని ఇచ్చేందుకు వందనాలు ఏసియా. అందరినీ దీవించండి, ఈ రోజంతా కాపాడినందుకు, ఇప్పటి వరకు కాపాడినందుకు అవి వందనాలు ఏసియా. మరి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి హెల్ప్ చేసినందుకు అవి వందనాలు ఏసియా. అందరికీ అర్థం చేసుకునేలాగా చేసినందుకు వందనాలు ఏసియా. మరి మీరు మీ ప్రొటెక్షన్ మా మీద ఉంచండి ఏసియా, మమ్మల్ని ప్రతి ప్రాబ్లం నుంచి దూరంగా ఉంచండి ఏసియా, సాటన్ మా దగ్గర రాకుండా చేయండి ఏసియా. అందరినీ దీవించమని ఈ చిన్న ప్రార్థన వేసి నా మమ్మల్ని అడిగి వేడుకొచ్చాం తండ్రిగా, ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ నానా. మరి మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో ప్రయత్నిస్తావాలి, మళ్ళీ ఎండింగ్ లో కూడా మనం ప్రయత్నించాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే మిని అక్క, వెరీ గుడ్ నానా. సాన్వి, వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేశావు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh plus 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 god
గాడ్ బ్లెస్ యు. మరి తెలియదు నీ పక్కన చెల్లి కనపడలేదు. అక్క చెల్లి వేరే డివైస్ లో ఉంది అక్క. అంతే అదే మంచిది, లేకపోతే నిన్ను నిన్ను కదిపేస్తా ఉంటది. ఓకే సోనిక అండ్ జయంత్ ఉన్నారా? ఉన్నారు అన్న. సోనిక చూసావు కదా సన్వి ఎలా చేసిందో, చెప్తావు ఒకసారి నీ ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్తావా? వెరీ గుడ్ సన్వి, బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. బాగా చేసావు. థ్యాంక్ యూ సోనిక అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ నానా. వెల్ డన్. ఓవర్ టు శ్యామల అక్క. వెరీ గుడ్ నానా. సోనిక అండ్ సన్వి. ఓకే వెరీ గుడ్ సన్వి. నువ్వు ఇలా చేసినట్టే హోంవర్క్ కూడా చేసుకోవడానికి ట్రై చెయ్యి. నువ్వు చేసేయగలవు. నువ్వు చేసుకొని చెల్లితో కూడా చేయించు. ఓకే మరి ఇప్పుడు వీళ్ళందరూ చేశారు, చూపించారు, నీకు ఎలా అనిపించింది? నువ్వేం చేయలేదు కదా. ఆన్లైన్ క్లాసెస్ ఎన్ని గంటల వరకు ఉంటున్నాయి? అక్క 11 o'clock వరకు ఉంటున్నాయి అక్క. 2 to 4 వరకు ట్యూషన్స్ అక్క. అయ్యో ఓకే. మరి అదే వీళ్ళని వరకు చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈ వర్క్ కూడా కొంచెం హార్డ్ వర్క్ చెయ్యి. అంటే నువ్వు అది స్కూల్ వర్క్ అంతా చేసుకుంటూ కూడా ఒక 10 minutes ఇక్కడ స్పెండ్ చెయ్యి. ఓకే తల్లి. ఓకే గాడ్ బ్లెస్ యూ. అయితే పిల్లలు మరి చాలా మంది వచ్చి కూడా మేము చేయలేదు అనడం అనేది నాకు కొంచెం అయ్యో వీళ్ళు చేయలేదే అని అనిపించింది. ఎందుకు అని అంటే మనం 500 days సెలబ్రేషన్ లో అన్ని కలిసి చేసుకోలేకపోతున్నాం కాబట్టి మీకు వీక్లీ వన్స్ ఏదో ఒక యాక్టివిటీ ఇద్దామని ఆలోచన. అయితే నెక్స్ట్ మరలా మీరు చూపించడానికి ఒక ప్రోగ్రామ్ రెడీ చేసాము నేను నిమ్మక్క, కానీ మీరు ఇదే చేయలేదు కాబట్టి ఇంకా అది మానేద్దామా? మానేద్దామా? మానేద్దాం అక్క. ఎందుకు అక్క ఈ ప్రయాస? వద్దు మానేద్దామా? మనం ప్రయాసపడుతున్నాం కానీ పిల్లలు పెద్ద లైట్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇలాంటివి ఏమి వద్దేమో. పిల్లలు ఎంత మంది వచ్చింది ఈరోజు? వద్దంటున్నాడు జో, ఇలా ఇలా వద్దంటున్నాడు అక్క. ఈ రోజు ఓవరాల్ గా నాకు నచ్చింది. మరందరు ఓట్లు ఎక్కడ వేసారు నాకు తెలియదు, కానీ ఒకటి ఒకటికి మాత్రం నేను వేశాను కరెక్ట్. నేను అనుకున్నది ఎవరి పేరు రాశానంటే చెప్పనా అక్క? చెయ్యండి సార్. చూపించినానా తమ్ముడు అక్క? తమ్ముడు జయంత్ అని సోనిక అంతేనా? కరెక్ట్ అని చెప్పాను. తమ్ముడు చూపించవా ఒకసారి? ఒకసారి నేను చూపించి నేను కరెక్ట్ గా చేశానా నేను? ఒకసారి చెప్పు నీ వాక్యం. నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కళ్ళు తెరువుము. అదక్క నేను మెమరీ వర్స్ ని మనం ఒక మీకు ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని మీరు బొమ్మల రూపంలో మాకు చెప్పండి అంటే ఇలాగనమాట. ఆ వాక్యాన్ని యాస్టీజ్ గా అలా బొమ్మలు చూడగానే మనకి వాక్యం అక్కడ అర్థమైపోవాలి. అంతకుముందు కూడా ఒకసారి అలాగే చెప్పాము, చేశారు కూడా. మరి ఇప్పుడు కొంతమంది ఏమైంది అని అంటే ఆ అర్థాన్ని తీసుకొని అందులో ఉన్న లెసన్ అంతటిని కూడా అందులో ఇంక్లూడ్ చేసేసారు కదా కొంతమంది. నాకు అలాగ అనిపించింది. ఇక్కడ ఈ తమ్ముడు చేసింది చాలా చాలా. మనం ఇచ్చిందే డ్రాయింగ్ వాళ్ళు నిన్ను అడిగినప్పుడు 3 pages అన్న వేయొచ్చా 4 pages అన్న అంటే వేయమన్నా. ఓకే ఓకే నేను అయితే వినలేదు అది, సారీ. మరి అయితే నేను ఇప్పుడు చూసినప్పుడు నాకు అట్లాగా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఓకే వండర్ఫుల్ నాన్న, అందరు చాలా బాగా చేశారు. నాకు నేను అనుకున్నది అయితే మనసులో నాకు కరెక్ట్ వాక్యం అలాగ వచ్చేసింది అనుకున్నాను అక్క నేను. లేదు అలా కాదులే, మొత్తం లెసన్ మనకు అర్థమైపోయేలాగా వేయమన్నాము. అవునా? అలా వేశారు అందరు, ఎవరికి వాళ్ళే చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. చాలా 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 బాగా చేశారు. మరి ఏంటి ఇంతకీ మీకు నెక్స్ట్ యాక్టివిటీ కావాలా వద్దా? ఇక నువ్వు నేను ప్రయాసపడ్డా, మీకు ఓపిక ఉందా చేయడానికి? ఉందా? ఓకే అయితే రేపు ఇస్తాము. మాక్సిమం ఇచ్చి మీకు కొన్ని రోజులు టైం ఇస్తాం, ఒక 4-5 days. ఓకే 4-5 days కి మీకు టైం ఇస్తాం కాబట్టి టైం లేదక్క మేము చేయలేదక్క అనే మాత్రం అన్నది. దీనికి కూడా నేను 4 days ఇచ్చాం కదా మిన్నీ, 4 days ఇచ్చినట్టున్నాం. 3 days 4 days? 4 days. మీరు సింపుల్ గా మేము చేయలేదక్క అంటున్నారు. మీరు ఇప్పుడు చేస్తే ఏసే మిమ్మల్ని చాలా చాలా దీపిస్తారు కాబట్టి ఆ దీవెనలు మీరు మిస్ అవ్వద్దు. ఓకేనా పిల్లలు?
నెక్స్ట్ టైమ్ మీరు చేసే యాక్టివిటీ సూపర్ సూపర్ ఉంటది అన్నమాట. క్లూ ఇవనా ఇవ్వాలా? నేను కూడా యాక్టివిటీ చేశాను అక్క. నువ్వు చేసావా? చూపించు మరి, నీకు ఏ వాక్యం ఇచ్చా, ఎవరు ఇచ్చారు అసలు సొంత వాక్యం? ఇస్రాయేల్ అని ఫరో రాజు పంపించారంటే చివరికి అన్ని తెగుళ్ళు వచ్చేసిన తర్వాత ఇట్లా విజయంతో వెళ్ళిపోతాడు అక్క మోషే. వీళ్ళందరి దగ్గర నుంచి మోషే వెళ్ళిపోయాడు విజయంతో, విజయంతో వెళ్ళాడు. విజయం అదే సూపర్. మీ టాలెంట్స్ పిల్లలకి వచ్చినాయి, అందుకే ఏదైనా కానీ పిల్లలు చేసేస్తున్నారు. అక్క యాక్చువల్ గా ఫ్రాంక్ గా ఒక మాట అక్క, పొద్దు నుంచి లక్కీది ఇక్కడ పాముని కర్రగా చేస్తాడేమోనని ఇది చేసాం అక్క. అది చదివిన తర్వాత ఏసయ్య పొదలో అని అర్థమయ్యి ఇంక ఇది పక్కన పెట్టాం అక్క. అది మనసులో మాట బయటకు వచ్చింది అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఈ రోజు అన్నిటికంటే బాగా అందరు టీచర్స్ అందరూ మాట్లాడదాం పిల్లల గురించి. అన్నిటికన్నా పాప చేసింది చాలా బాగుంది. అబ్బి ఏంటది అక్షయ, అక్షయ కదా, అక్షయకి ఇచ్చింది ఒకటే వచనం. ఆ వచనంలో ఎంత ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కూడా చూపించింది. ఎక్సలెంట్. తర్వాత చూపించినా, తర్వాత ఆరన్ కూడా. జ్యోతి కూడా అన్ని వేసింది, అన్ని డ్రా చేసింది. ఏది మిన్యాక చూపిస్తుందా సన్నీ? ఓకే, మొత్తం వచనంలో ఎన్ని రకాలు ఉన్నాయో నేను ఇక్కడ మిస్ అయ్యాను, అయితే నేను చూడలే. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా దాచిపెట్టండి దాన్ని. ఓకే పిల్ల, బోల్డ్ ప్లేస్ కావాలి దాన్ని జాగ్రత్త పెట్టడానికి. ఓపెన్ చేసేసి కవర్ లో పెట్టి మళ్ళీ మనం చూపించాల్సి వచ్చినా మళ్ళీ నిలబెట్టుకోండి. ఓకే పిల్లలు, మరి మేమైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము మీరందరూ కష్టపడి చేసిన దానికి. ఎందుకు అని అంటే ఒక్కొక్క టీచరు లెసన్స్ చెప్తున్నప్పుడు, అంటే ఒక్కొక్క అక్క లేకపోతే అన్న వాళ్ళు లెసన్స్ చెప్తున్నప్పుడు మీకు రకరకాల యాక్టివిటీస్ చూపిస్తున్నాం కదా, వాటిలో నుంచి మీరు చూసి ఏమి నేర్చుకున్నారు అనేది మేము తెలుసుకోవటం కొరకు ఈ రోజు డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా పెట్టాము. డ్రాయింగ్ అంటే నేను ముందే మీకు చెప్పా, యాక్టివిటీ ఎలాగైనా చెయ్యండి, 3D చేయొచ్చు, 2D చేయొచ్చు అన్నాను, అలాగే మీకు ఇష్టం ఎలా వీలైతే అలా చేయండి అన్నాను. నిజంగా అందరు అన్ని రకాలుగా చేశారు, ఓన్లీ డ్రాయింగ్ అనే కాదు అన్ని రకాలుగా చేశారు. కాబట్టి మీరు చేసినట్లు చూస్తుంటే ఒక్కొక్క టీచరు మాకు కనిపిస్తున్నారు, ఓహో ఈ టీచర్ ఇలా చేసింది కాబట్టి పిల్లలు ఇలా చేశారు అని. ఓకే, వాళ్ళు ఎవరు నిమ్మక్కలా చేస్తారో జాయ్ పాపం. అలాగే ఒక్కొక్క టీచర్ని నేను ఇప్పుడు మీలో చూసాం మేము, వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. మీకు ఇంకా ఇంకా వారానికి ఒక యాక్టివిటీ మీతో మేము చేపిస్తాం, మీరు అలా ఎంజాయ్ చేస్తూ చేద్దరు కానీ ఎవరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, మనం కూడా చెప్పాను అలా చేద్దాం. ఓకేనా పిల్లలు? వీళ్ళందరూ నా పిల్లల యొక్క అన్ని నేనే కనిపిస్తున్నాను అక్క ఎక్కడికి. వెరీ గుడ్, వెరీ గుడ్. కనిపించలేదు అక్కడనే కనిపించారు. ఓకే, ఇప్పుడు పావని మాట్లాడుతుంది, కల్పన గారు, రాజీ, అరుణ, సుస్మిత ఎవరున్నారు అందరూ మాట్లాడదాం. రాజేష్ తమ్ముడు ప్రైజ్ లాడ్ అక్క. పిల్లలు అందరికి ప్రైజ్ లాడ్. చాలా బాగా చేశారు మీరు నిజంగా అక్క, ఇచ్చే సమయం ఉంది మీకు ఇంకా చేసుకోవచ్చు. చేసిన వాళ్ళు చాలా బాగా చేస్తారు పిల్లలు. నిజంగా మీ వర్క్స్ చూస్తుంటే ఆ పాప వర్క్ కానీ ఇంకా పాప ఆ అక్షయ కానీ ఇంకా అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మీ పేరెంట్స్ మీకు హెల్ప్ చేస్తున్నట్టున్నారు, కొంతమంది ఓన్ గా కూడా చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు పిల్లలు. ఇంకా అక్క వాళ్ళు ఏ యాక్టివిటీస్ ఇచ్చినా మనం ఇంకా ఇంకా చేద్దాం పిల్లలు, అప్పుడు అక్క వాళ్ళు మనకి బోల్డ్ అని గిఫ్ట్లు ఇచ్చేస్తారు. ఓకేనా, మేము అందరు సిద్ధంగా ఉన్నాం గిఫ్ట్ తీసుకోవడానికి. చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలు. దేవుడు మీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు,
కానీ చేయలేకపోయిన పిల్లల్ని బట్టి చాలా బాధేసింది. 4 డేస్ ఇచ్చాం కదా, రోజుకు ఒక 10 నిమిషాలు ఆ టైం దాని గురించి స్పెండ్ చేసినా చేసేవాళ్ళు పిల్లలు కొంచెం అశ్రద్ధ చూపించారు. ఈసారి మంచిగా చేయండి పిల్లలు, మేము ప్రార్థన చేస్తున్నాం మీరు అందరు మంచిగా చేయాలనేసి. మీలో దేవుడు పెట్టిన జ్ఞానము టాలెంట్లు అన్ని బయటకు తీసుకొస్తే దేవుడు సంతోషిస్తారు పిల్లలు, మేము కూడా అలానే ఆనందిస్తాం పిల్లలు. గాడ్ బ్లెస్ యు. ఈసారి ప్రైజ్ ద లార్డ్. చాలా చాలా బాగా చేశారు అక్షయ్య, సూపర్ గా చేసావు నాన్న. ఇంకా జాయ్ ఆ పాపప్ నాకు చాలా నచ్చింది అక్క. నా ఫీలింగ్ చెప్తున్నాను, కొంతమంది పిల్లల నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ, సోనిక ఒకళ్ళు, ఇంకా ఫిష్ అండ్ చేపలు రొట్టెలు ఉంది కదా అది ఇంకా బాగా చేస్తే బాగుండేది కొంతమంది అనిపించింది. చేసిన పిల్లలందరూ చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు నాన్న, సూపర్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరు ఎఫర్ట్ పెట్టగలితే బాగా చేస్తారు నాన్న, ఈసారి నెక్స్ట్ టైం మంచిగా చేస్తారు అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. నెట్ ప్రాబ్లం వల్ల రావట్లేదు అక్క, ఇవాళ మళ్ళీ నేను ఎక్స్ట్రా వేయించుకున్నా, రేపటి నుంచి జాయిన్ చేస్తాను. ప్రైజ్ లాడ్ అక్క, అందరికి ప్రైజ్ లాడ్ పిల్లలు, చాలా చాలా బాగా చేశారు నాన్న, అసలు సంతోషంగా ఉంది చూస్తుంటే. అయితే మొదటగా మీరందరూ నన్ను క్షమించాలి, వీళ్ళ యాక్టివిటీస్ చేయడంలో పడి నేను టైం మర్చిపోయాను, స్కూల్ నుంచి వచ్చి ఇది చేస్తా. అందువల్ల నేను నా లెసన్ ఎవరికైతే ఇచ్చారో ఆ ప్రేమిది నేను చూడలేకపోయాను అక్క, పర్మిషన్ ఇస్తే ఒకసారి ప్రేమిది చూడొచ్చా అక్క? అక్క యూట్యూబ్ లో చూసుకోవాలక్క. ఓకే అక్క, ఓకే ఇప్పుడు అలైవ్ లో దాకా చూపిస్తామక్క. ఎవరు చూడలేదు, వాళ్ళందరూ వచ్చి చూపించమంటే ఎలా మరి? అందుకే యూట్యూబ్ లో చూసి మీరు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో అంత సెలెక్ట్ చేసుకోండి. లేట్ కమర్ వెరీ గుడ్ నాన్న, అందరూ చాలా చాలా గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ఇంకా అక్క వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లు మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినట్లు ఈసారి ఇట్లా ఫెయిల్యూర్స్ లేకుండా మిగిలిన వాళ్ళు కూడా చక్కగా చేయండి. చాలా చక్కగా మీ ఎఫర్ట్ పెట్టారు. నిజంగా చెప్పాలంటే మీ వయసులో నాకైతే అసలు ఏది రాదు, మీరు చాలా బ్లెస్డ్ పీపుల్ నాన్న. థ్యాంక్స్ ఫర్ దిస్, అసలు ఈ సండే స్కూల్ బట్టి అక్కలను బట్టి అందరికి చాలా థ్యాంక్స్ అక్క. పిల్లలు గాడ్ బ్లెస్ యూ నాన్న. అక్క మళ్ళీ ఇంకా ఇస్తా అన్నారు కదా, అది ఇంకా బాగా చేయండి అందరు, ఓకేనా? చూపిస్తాము ప్రారంభం తృప్తిపరిచది. ఒక ఆమె ఉంటాడు అక్క, తను ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటుంది అక్క, ఆ నాణ్యం కోసం ఇల్లంతా వెతుకుతుంది అక్క. అప్పుడు ఆ నాణ్యం దొరికిందని వెళ్ళి చెప్తారు అక్క. అందరితో చెప్పిన తర్వాత తన నాణ్యాన్ని కొట్టుకుంటారు అక్క. ఎక్సలెంట్, చాలా బాగా చేసావు, అసలు చాలా వేరియేషన్స్ చూపించావు. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ వెరీ ప్రైజ్ లార్డ్, చాలా థాంక్స్ అక్క. ఓకే అమ్మా, వెల్కమ్. ప్రైజ్ లార్డ్ అక్క అందరికి, పిల్లలు అందరికి ప్రైజ్ లార్డ్ నాన్న. మరి ఎప్పుడు పాఠాలు చెప్తూ ఉండటం, మీరు పాఠాలు వింటూ ఉన్నారు, దేవుడు కూడా మీకు మంచి తలాంతులు ఇచ్చారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ తలాంతుల్ని బయటకు తీసుకురావాలనేటువంటి ఆలోచన దేవుడు అక్క వాళ్ళ మనసులో ఉంచటం, రెఫరెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మీకు అందరికి ఇవ్వటం జరిగింది. మరి దేవుడు మీలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను ఈ రీతిగా మరి బయటకు తీయడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఎంతో చక్కగా మీరందరూ కూడా చక్కగా వచనాలకు తగినట్టుగా డ్రాయింగ్ వేయగలిగారు. ఇంకా వేయలేని వాళ్ళు ఇంకా వీళ్ళని చూసి ఇంకా నేర్చుకుని మీరు కూడా ప్రయత్నం చేయాలి, ఇంకా చక్కగా దేవుని మహిమపరచాలి. మరి కొందరు బిడ్డలు వేయలేకపోయారు, ఎంతరైనా అలా మిస్ అవ్వకుండా వేయలేదక్క అని చెప్పకుండా సాధ్యమైనంత వరకు కూడా డ్రాయింగ్ వేయడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అదే మీరు వేసిన డ్రాయింగ్ బట్టి కూడా నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. అక్క వాళ్ళకి మంచి కాంపిటీషన్ జరిగించినందుకు కూడా అక్క వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. పిల్లలు మీకు అందరికి కూడా దేవుని దీవెనలు కలుగుతున్నాను, అందరికి వందనాలు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమేమా టీచర్?
ప్రైజ్ లాడ్ పిల్లలు అందరూ బాగున్నారు కదా, అందరికి ప్రైజ్ లాడ్ శ్యామక్క నిర్మాత అక్క చెప్పమ్మా. అందరు యాక్టివిటీస్ బాగా చేశారు నాన్న, కానీ ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా అన్ని రాలేదు, కానీ చేసినంత మటుకు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఇంకా అలాగే చాలా హో యాక్టివిటీస్ చేస్తూ చాలా వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మిన్నీ అక్క, సుష్మిత అక్కను స్పాట్ లైట్ ఇవ్వగలుగుతారా? ఆ చూస్తా. మీరంతా కూడా తెలుసా ఎంత చాలా 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 చక్కగా చేశారు, బట్ ఇంకా కూడా చాలా బాగా చేయొచ్చు. ఓకే, ఎంతెంత మీరు చేసిన క్యూట్ క్యూట్ యాక్టివిటీస్, డ్రాయింగ్స్ మాకు కూడా కొన్ని కొన్ని న్యూ థాట్స్ తీసుకొచ్చారు. అండ్ చేసిన వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్, చేయని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ చేయబోయే వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ గాడ్ బీ విత్ యూ కిడ్స్. అండ్ ఇందాక జెస్సీ అండ్ జోయల్ యాక్టివిటీ చేశారు కదా, ఎలైజా దియాను ఇంకొక యాక్టివిటీ. ఉన్నావా సుస్మిత? సుస్మిత ఉన్నావా? అనిపించట్లేదు, కట్ అయిపోయారు, నెట్వర్క్ లేదంది కదా. ఇప్పుడు మిన్నీ టీచర్. పిల్లలు ప్రైజ్ లార్డ్, ఎంత ఎగ్జైటెడ్ ఉన్నానంటే అంత ఎగ్జైట్మెంట్ తో మీ హోంవర్క్స్ అన్ని, మీ డ్రాయింగ్స్ అన్ని, మీ క్రాఫ్ట్స్ అన్ని చూసాను, చాలా సూపర్ గా చేశారు, ఎవ్వరు కూడా తగ్గింపు లేదు పిల్లలు, అందరు సూపర్ గా చేశారు, అందరు కూడా 100 100 100 100 సూపర్. గాడ్ మీకు ఇంత టాలెంట్ ఇచ్చాడంటే అంత టాలెంట్ ఇచ్చాడు. ఇంకా రాబో రోజుల్లో ఇంకా బోండాన్ని చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఇలాగా మీరు ముందు కొనసాగాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. పిల్లలు మీ అయితే ఈరోజు సూపర్ 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 గా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని, అండ్ యూ జస్ట్ నెయిల్డ్ ఇట్ అంతే. చాలా 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 బాగా చేశారు, అండ్ ఎస్పెషలీ ద క్రో, జెస్సీ అండ్ నిసీ చేసిన క్రో, అది నాకైతే హార్ట్ టచింగ్ అనిపించింది. నేను నెక్స్ట్ టైం అది ట్రై చేయడం, అలాంటిది ట్రై చేయడం ట్రై చేస్తాను. అండ్ పిల్లలు మీరందరూ చాలా 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 బాగా చేశారు, ఇంకా ఇంకా డెవలప్ చేసుకోండి, సచ్ దట్ మీరు ఫ్యూచర్లో ఎవరికైనా గాస్పుల్ చెప్పేటప్పుడు మామూలుగా నోట్తో కాకుండా ఇలా ఆర్ట్తో చెప్పారనుకోండి, ఇంకా సూపర్. అందరూ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మీలాగా ఎలా మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలనుకుంటారు. సో ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. ఒకసారి క్రో మళ్ళీ చూపిస్తే అందరూ బ్రెడ్ తినేద్దాం. Yes, అక్క. Just మిస్సి. ప్రైజ్ తెలు. అందరికి సరిపోతాయా? అందరికి పట్టుకొస్తుందా? సూపర్ నానా, చాలా చక్కగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, నిస్కి సూపర్ ఫ్రెండ్ నానా. అందరివి రెండోసారి చూడాలని ఉంది, చాలా చాలా బాగుంది పిల్లలు. మీ అందరి రెండోసారి చూడాలని, ఒకసారి ఇలా పట్టుకోండి అందరు, వినట్ అన్న. మనకి టైం ఉంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అలా స్పాట్ లైట్ చేయవా, వాళ్ళు అలా పట్టుకొని ఉంటారు. చూడలేదు, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా పట్టేసుకోండి అన్న, ఎవరినో ఒకరు చేస్తూ ఉంటాడు, ఎవరు రెడీగా ఉంటే వాళ్ళని చెయ్యి. బెనెట్ పట్టుకుని ఉండండి.
ఇంకొకసారి చేయవా ఒకసారి అడగండి అక్క వెరీ గుడ్ నానా సూపర్ స్టేసి సూపర్ స్టేసి కొంచెం వెనక్కి పెట్టు తమ్ముడిది కూడా తమ్ముడిది చూపించావా గుడ్ జోయా జోయ్ జోయ్ కదా ఆరన్ ఆరన్ వెనకాల ఉన్నాడక్క వెరీ గుడ్ ఆరన్ సూపర్ వావ్ ఎక్సలెంట్ ఆరన్ అడుగో వెరీ గుడ్ నానా Very good, Nana. Stacy and Darren. Angel. Very good. Super. Super, Nana. Praveena. Praveena. Super, Nana. Very good. Shiny. Shiny. Very good, Nana. Very good, Shiny. Very good, Nana. Jayanth and Sonika. The winners of today. మమ్మీ నాకు దీని దోస్తి ఎలాగే ఎలా ఎలా చేసే తన్ని కూడా అసలు చాలా చాలా మీనింగ్ఫుల్ గా వేశాడు తన్ని అండ్ సోనీ సూపర్ నానా వెల్ డన్ అలాగే సోనీ ఇందాక నువ్వు ఇజ్రాయెలైట్స్ బాబెల్ గోపురం కట్టావరు అన్నావు అది ఇజ్రాయెలైట్స్ కాదు ఓకేనా ఓకేనా జ్యోతి జోయాన్ వెరీ గుడ్ నానా జోయాన్ జోయాన్ సూపర్ జోయాన్ శిలోని అండ్ జోయాష్ జోయాష్ శిలోని 3D మొత్తం వెరీ గుడ్ సో పిల్లలు ఇంకెవరైనా రాలేదా కెమెరా ముందుకి మీరందరూ ఫోటోస్ తీసి చక్కగా పోస్ట్ చేయండి అన్నా మేము రాలేదమ్మా మేము ఎవరమ్మా అండ్ రైస్ ప్లీజ్ మేము గ్రేజీ అండ్ ప్రేమ ఓకే రైట్ స్టార్టింగ్ చూపించగలనన్నా గ్రేజీ ఓకే సూపర్ ఈ యాంట్ కూడా నాకు నచ్చిందక్క ఎవరికి వెళ్ళలే చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అన్న ఇంకా పిల్లలు నిషిత 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 సూపర్ నిషిత నిషిత అభిషేక్ వెరీ గుడ్ నన్న అమ్మా ఈ నిషిత వాళ్ళది ఒకసారి పెట్టు ఓకే అక్క నిమి జియో ఓ నిమి జియో అమ్మా అది ఏ ఫోదు లాగా వేసావు కదా అది పైది దానికి రాళ్ళు వేసావా 12 రాళ్ళు ఉంటాయి నువ్వు చాలా వేసావు రిషిత నిషిత నా పేర్ల ఐడియా నిషిత అయితే నిషిత చూపించే పాప కాదు చూపించే పాప అది ఆ పైన అది 1, 2, 3, 4, 5, 6 చాలా వేసేసావు గళ్ళు 12 వెయ్యాలంతే కానీ ఇది ఇక్కడ వెయ్యకూడదు అనుకుంటా ఈ చిన్నపిల్లలకు ఉంటదా బెనెట్ చిన్నప్పుడే ఉండదు ఏ ఫోటో అంటే అమ్మా ఇలాగ వెయ్యకూడదు మామూలుగా ఒక నారతో వేసిన అంగీ లాంటిది అంతే ఓకే వెరీ గుడ్ ఓకే అమ్మా అందరు చూపించారక్క
అక్క లార్డ్స్ ప్రేయర్ విన్నామా ఈరోజు? ఈరోజు ఎవరు లార్డ్స్ ప్రేయర్ చేయబోతున్నారు? రైట్. సో పిల్లలు ఈరోజు ఎవరు చూపించలేదు తెలుగులో ఎవరు లార్డ్స్ ప్రేయర్ చేయబోతున్నారు? ఇప్పుడు అందరూ హ్యాండ్ రేజ్ చేసారు. చిన్న పిల్లలు ఎవరు ఉన్నారు చూస్తాను ఫస్ట్. అందరికంటే చిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓరన్. ఓరన్, రైట్, సూపర్. జోయాష్ కూడా చేయట్లేదు. ఓకే అక్క, అయితే దాన్ని చూసాం అక్క ఈరోజు. రియా చెప్పేసిందా? రియా కూడా చెప్పాలక్క. అనుకోమంది మా తండ్రిని మీ నామ పసు పసిబాను కాక మీ రాజు వచ్చిన కాక మీ చిత్తం పాలకు నెవ్వెనట్లు భూమి అంటూ నెవ్వెను కాక మా కాల్చిన అంటే ఆహార నియమకు దచ్చాము మనసును చంచక మనం చంచని మనం చూడక క్రిమి చెప్పించండి ఇంకా రాజును మనము మహిమ నేర్చుకునేలా ఉన్నావు తండ్రి. వెరీ గుడ్ నానా ఓరన్, సూపర్ సూపర్ సూపర్, బ్యూటిఫుల్, చాలా బాగా చెప్పేశావు. గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ ఓరన్, గాడ్ బ్లెస్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 100,000 plus plus, god bless you. Okay, Joyash. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక మాకు కావాల్సిన అనుదిన ఆహారమును మాకు దయచేయండి మా రుణస్తులను క్షమించిన రీతిగా మా రుణస్తులను క్షమించండి మమ్మల్ని శోధన నుంచి తేక కీలు నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నదండి. Very good, Joya. Super. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 100,000. God bless you. Thank you, Akka. Riya. Riya. Yes, Riya. Riya. Anna, mama, say it, Anna. హోంవర్క్ కర్ణన్న, లార్డ్స్ ప్రేయర్ చేస్తావా తెలుగులో చెప్తావా? చెప్పనన్న. చెప్పావా? ఓకే. అయితే నిన్న నేను సాంగ్ పెట్టాను కదా, సాంగ్ ఎవరు పాడతారు? ఎవరు పాడతారు అక్క? మేము నేర్చుకోవట్లేదు అక్క. అనుకుంటున్నాడు అక్క. ఓకే ఏంజల్, ఇప్పుడు యాక్టివిటీ చేశారు కదా, చూపించావు కదా, ఎలా అనిపించింది నీకు? సూపర్ గా అనిపించింది. సూపర్ గా అనిపించింది అమ్మ, మంచి మాట ఉపయోగించావు. మరలా ఎప్పుడన్నా చేద్దాం ఇలాగా. నీకు ఎవరు హెల్ప్ చేశారు? మమ్మీ. ఓకే, వెరీ గుడ్. డాడీ ఆల్సో. చూసావా మీకోసం ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళు, ఎంత కష్టపడుతున్నారో. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు వీళ్ళని చూద్దాం. అంటే సాంగ్ పాడతారన్నారు. జ్యోతి ఇంతకు ముందు పాడావా? లేదక్క. రేపు వచ్చేనా? ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్తం. మొదటి కొరింథీలోని యేసు మహాదేవుడు, మొదటి కొరింథీలోని యేసు మహాదేవుడు, శ్రేష్టమైన ప్రేమగా యేసు మహాదేవుడు, శ్రేష్టమైన ప్రేమగా యేసు మహాదేవుడు, నమ్మువారి దైవ శక్తి యేసు మహాదేవుడు, నమ్మువారి దైవ శక్తి యేసు మహాదేవుడు, ఆత్మవరములిచ్చును యేసు మహాదేవుడు,
ఆత్మ వరములిచ్చెను యేసు మహాదేవుడు. నానా జ్యోతి, నేను నిన్న సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసిందే పాడేవా? ఆ ఎస్ అక్క. ఓకే, నేను మీరు అది కాదనుకుంటా పోస్ట్ చేసింది. అయితే పాట అనేది కంటిన్యూ చేద్దాం పిల్లలు, మనం ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా ఏ చిరణాలు అయితే రన్ అవుతున్నాయో అలా లైన్ గానే పాడదాం, ఓకేనా? ఇప్పటి నుంచి నేను సండే స్కూల్ గ్రూప్ లో నేను ఏదైతే పోస్ట్ చేస్తానో, ఏ చిరణం అయితే పోస్ట్ చేస్తానో ఆ చిరణాన్ని మనము ఫాలో అవుతాం, ఓకేనా పిల్లలు? థమ్స్ అప్ చూపించండి, అర్థమైందా అందరికి? ఓకే, అంకుల్ ఇంకా పాటను కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా రాస్తున్నారు, పోస్ట్ చేస్తూ ఉన్నారు అంకుల్, ఓకేనా? అలాగా ఎన్నో చిరణాలు అంకుల్ రాశారు, అలాగ రన్ అవుతా ఉందన్నమాట. అయితే సండే స్కూల్ గ్రూప్ లో ఏదైతే పోస్ట్ చేస్తానో ఆ చిరణం మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డే ఎవరు పాడతారు అన్న వెంటనే పాడతామాక అని చెప్పేసి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఆ ఆపర్చునిటీ ఇవ్వబడుతుంది, ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. శ్యామలక, మా జ్యోతి చక్కగా పాట పాడిందక? పాడిందా? నాకు కొంచెం స్కూల్ నుంచి ఫోన్స్ వస్తుంటే. ఓకే, వెరీ గుడ్ అమ్మా జ్యోతి. ఓకే, మరి పిల్లల్లో నుంచి రెస్పాన్స్ తీసుకుంటున్నాం కదా. స్టేసీ, స్టేసీ ఏమో మాట్లాడుతుంది. ఓకే, గట్టిగా మాట్లాడు. రేపు నువ్వు పాట పాడతావా? ఈరోజు ఏదన్నా పాడు. పాడతావా? Jesus loves to lead the children pattern. Padu padu. Jesus loves to lead the children. All the children of the world. Red and yellow, black and white, there are praises in the sky. Jesus loves to lead the children on the world. Jesus taking all the children. All the children of the world. Red and yellow, black and white. There are praises in the sky. Jesus taking all the children on the world. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు పాడదు గాని, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను జాయ్ తో మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకు వీడియో ఆఫ్ చేసాడు జాయ్? వరదాల జాయ్. ఓకే, ఇప్పుడు జాయ్, నువ్వు చేసిన దానికి, నువ్వు కష్టపడిన దానికి, నీ యాక్టివిటీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ ఫీలింగ్స్ చెప్పు. ఇంకెప్పుడు చెయ్యనక్క, నా వల్ల కావట్లేదు అంటవా? మళ్ళీ చేస్తానక్క. చేస్తావా? తింటున్నావా? అందుకని వీడియో ఆఫ్ చేసావా? ఓకే, ఈలోపు ఇంకొకరు చెప్పండి. స్టేసీ, స్టేసీ కాదు, ఎవరు? సెలీనా చెప్ తల్లి. నువ్వేమన్నా చేసావా? మమ్మీయే చేశారా? మ్యూట్లోకి వెళ్ళిపోయావు. అదే నువ్వు చేస్తున్నావు, మమ్మీ చేస్తుందా? నేను చేశాను అక్క, తమ్ముడు ప్రిన్స్ పెట్టి. నువ్వు చేసేసావా? అవునా? నిజంగా? వాటర్ కలర్స్ అక్క, వాటర్ కలర్స్ తో తంపిని నేను పెట్టాను అక్క, గ్రేప్ చేశాను అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. రూత్ చెప్పుద్ది. ప్రైజ్ లార్డ్. చెప్తల్లి రూత్. అవ్వట్లేదంట. ఇప్పుడు ట్రై చేయనన్నా? ఓకే చెప్పండి. ప్రైజ్ లార్డ్. వినిపించట్లా, గట్టిగా మాట్లాడు. అక్క, యాక్టివిటీ బాగా ఉందక్క,
బెరెట్ వినపడిందా నీకు? చాలా ఉంది అక్క వాయిస్. రూత్ నాన్న మీ వాయిస్ చాలా తక్కువ ఉంది. లత నువ్వు చెప్పమ్మా తను ఏమనిందో. చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్క. అంటే ఇక్కడికి రావటం వల్ల తను అసలు ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉన్నారు. అందులో ఇట్లా యాక్టివిటీ చేయటం వల్ల తనకి లెసన్ అంటే ఇంతకు ముందు మీరు చూపిస్తేనే చేసేవాళ్ళు అక్క. ఏదైనా సండే స్కూల్ లెసన్ చెప్పాలంటే డిఫరెన్స్ కి ఇలా మీనింగ్ వస్తాను కూడా వాళ్ళకి అర్థం కావడానికి బాగుంది అక్క. చాలా బాగుంది అంటే తను వాళ్ళే తెలుసుకొని కొంచెం చదవంగానే తను చెప్పేసింది అక్క. కేఏ తెలుగుంది నేను రస్సు దుంగ గురించి చెప్పగానే తప్పిపోయిన కుమారుడు అని చెప్పేశారు అక్క. వాళ్ళు చెప్పిన మాత్రమే నేను సహాయం చేశాను అక్క వాళ్ళకి. ఇంకా నేను అంటే నేనేం చెప్పలేదు, వాళ్ళు చెప్పిన మాత్రం ఆ డ్రాయింగ్ లో నేను నేను వేసిచ్చాను. మామూలుగా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు కలర్స్ వేసేసుకున్నారు అక్క. నేను అన్నాను ఎక్కువ చేయను మీకు, నేను చేస్తే అది అక్క వాళ్ళకి బాగుంటది కానీ మీరు నేర్చుకోరు పాప. నేను చేస్తే మీరు చూపించు, మీరు చెప్పింది నేను వేస్తానంటే వాళ్ళు చెప్పుకుంటేనే వేసామక్క. ఇంకా ఇలా ఇవ్వటం కూడా వాళ్ళకి కూడా డిఫరెన్స్ చూసి కూడా హోంవర్క్ చేయగలంత టాలెంట్ వస్తుంది అక్క వాళ్ళకి. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు అందరి పేరెంట్స్ అలానే ఫీల్ అయి ఉంటారు అనుకుంటున్నానమ్మా. లత చక్కటి ఫీడ్బ్యాక్ ఇచ్చామా, అంటే ఇంత కష్టపడిన దానికి నీ దగ్గర నుంచి మాకు కరెక్ట్ మాటలు వచ్చినాయి, ఫీలింగ్ వచ్చింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. లత స్టేసి మీ మమ్మీ కూడా మాట్లాడతారేమో అడుగు. చెప్పరా పర్లేదు ఒకవేళ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అక్క. అండ్ రియల్లీ ఇట్స్ అ గ్రేట్ ట్రెజర్ వాట్ ఐ ఫీల్ ఫర్ మై కిడ్స్. స్టేసీ యాక్చువల్లీ ఎవ్రీడే సండే స్కూల్ అని అడుగుతూ ఉండేది, తను ఎందుకు అడిగిందో నాకే వండర్ గా అనిపిస్తుంది. అది యాక్చువల్లీ ఛానల్ ఉన్నట్లు అన్న శాలేమన్నా పంపించేవారు, కానీ నేను సండే స్కూల్ అనగానే సండే చర్చ్ పిల్లలకి అనుకునేదాన్ని అనమాట. సో ఐ వాజ్ నాట్ వెరీ ఫోకస్డ్ ఆన్ టు దట్ ఇన్ఫర్మేషన్. ఒకసారి 400 డేస్ అనగానే రియల్లీ అకౌంట్ చాలా పెద్దది కదా, 400 డేస్ అని నేను ఫోకస్ చేసి చూసాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ తిను మేబీ 500 డేస్ కి 100 డేస్ కౌంట్ అయిపోతుంది తినికి. నేను అనుకుంటున్నాను ఈ 500 డేస్ కి తను 500 డేస్ అప్డేట్ లోనే ఉండాలని. షార్ప్ స్టూడెంట్ బట్ నాకు ఈ ఆరన్ కూడా కోఆపరేట్ చేసినప్పుడే చెప్పగలుగుతున్నాను స్టేసీకి. అది చిన్న లాగ్ ఉండింది, అదర్వైజ్ ఐ కెన్ బ్రింగ్ హర్ టు యువర్ అప్డేట్స్ కంప్లీట్లీ. 500 డేస్ లెసన్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోయినట్లుగా తయారవుతుంది స్టేసీ. మీ ఆశ చాలా గొప్పది, మీ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది సిస్టర్. నిజంగా తను అసలు చాలా రెగ్యులర్ గా అటెండ్ అవుతుంది స్టేసీ. చిన్న సౌండ్ వచ్చి మాట్లాడేది, ఇప్పుడు సౌండ్ కూడా పెరుగుతుంది కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ బానే ఇంక్రీజ్ అయ్యాయి. అంటే మాట్లాడడంలో లెర్నింగ్ అయితే బానే ఉంటది అక్క, కొంచెం అవుట్పుట్ తను హెసిటేట్ చేస్తూ ఉంటది ఇప్పుడు. షీ విల్ బి వెరీ షార్ప్ అండ్ నౌ. అవును తెలుసు. అవుట్ ఆఫ్ దిస్ సండే స్కూల్. ఇంకెవరున్నారు, ఎవరు పేరెంట్స్ ఉన్నారు? ఏంజాయిల్ మమ్మీ సిస్టర్ మాట్లాడండి. అసలు ఎలా చేశాడు, ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది తనకి? అంటే మిమ్మల్ని అడిగి చేశాడా లేకపోతే మీరు చేసిస్తే చూపించాడా? ప్రైస్ లేదు. యాక్చువల్గా నిన్న సండే చేయడానికి నేను ప్లాన్ చేసుకున్నాము.
సండే డాడీ కూడా ఇంట్లో ఉంటారు కదా నాన్న, చేసేద్దాం అనేసి అనుకుంటే వాళ్ళ డాడీ నిన్న బిజీగా ఉన్నారు, అంతా అడుగుతూనే ఉన్నాడు స్టార్ట్ చేద్దాం డాడీ స్టార్ట్ చేద్దాం డాడీ. అయితే వాళ్ళ డాడీ ఈ రోజు మార్నింగ్ నుంచి తనకి హెల్ప్ చేస్తే నేను కూడా హెల్ప్ చేశాను సిస్టర్. జోయల్ అంటే బైబిల్లో ఉన్న మనకి మొత్తం బైబిల్లో ఉన్నదంతా వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు సిస్టర్, 500 డేస్ కంటే ఇంకా నేర్చుకుంటారు. మనకి ఇప్పుడు ఆన్లైన్ లో మనకి మెసేజ్లు చర్చ్ వి అన్ని వింటా ఉంటే వీళ్ళకి కూడా అర్థమైపోతున్నాయి అన్ని, ఎవరి కోసం చెప్పినా. మాతో పాటుగా వర్షిప్ లో కూర్చున్నప్పుడు ఇంకా వీడికి ఆ మెసేజ్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు అనమాట మనతో పాటుగా, అంటే వాడికి తెలుస్తున్నాయి అన్ని. అది నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్. నేనైతే అంత టైం తీసుకొని అంత చెప్పే మాకు అంత జ్ఞానం కూడా దేవుడు అంత ఇవ్వలేదు, నిజంగా దేవుడి కృప, పాస్టర్ గారు చేసిన ఆలోచన, ఇదంతా దేవుడి ప్లాన్ అండి. ఇంట్లో ఇలా ఖాళీగా ఉండి ఈ టైంలో ఈ సండే స్కూల్ ఉండటం పిల్లలకి చాలా బ్లెస్సింగ్, అందుకనే మాక్సిమం ఆ క్లాసెస్ అయినా కొద్ది హోంవర్క్ అయినా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అవైనా పక్కన పెట్టి అది కొద్ది డిలే అయినా ఇందులో మాత్రం కూర్చోబెడతాను సిస్టర్. ఓకే అమ్మా, మంచి సాక్ష్యం చెప్పారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిజంగా ఏంజాయిల్ ఫస్ట్ లో అటు ఇటు కదులుతూ ఉండేవాడు, కానీ ఇంకా చాలా అలా కుదురుగా కూర్చుంటున్నాడు, ఎటు వెళ్ళట్లేదు. ఓకే, ఒకసారి పాపం వాష్రూమ్కి వెళ్ళేసరికి అన్నకు దొరికేశాడు. ఏంజాయిల్ వెరీ గుడ్ మమ్మీ, చక్కగా చెప్పారు నీ గురించి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు ఉన్నారు? అయిపోయింది జాయ్, ఇంకా వీడియో ఆఫ్ లోనే ఉన్నాడు జాయ్ అండ్ లిల్లీ. ఓకే, మీరు రేపు మరలా సండే స్కూల్ కి వచ్చినప్పుడు మీకు రివీల్ చేస్తాం ఏంటి అనేది యాక్టివిటీ. ఏం మింది అక్క, అంతేనా? అంతే, ఇప్పుడు సస్పెన్స్ అనమాట పిల్లలకి ఏమి ఇస్తుంది అక్క అని. రేపు సాయంత్రం మీ అందరికీ మీ చేతుల్లో వర్క్ వస్తుంది, ఆ వర్క్ మీద చాలా యాంగ్జైటీగా ఎక్సైట్మెంట్ తోటి చేస్తారు. ఓకేనా పిల్లలు, ప్రేయర్ చేసుకోండి. ఏసయ్యా నాకు ఈజీగా రావాలి, ఏసయ్యా నేను చక్కగా చేయగలగాలి ఏసయ్యా అని చెప్పి ప్రేయర్ చేసుకోండి. ఓకే, అవును ఈరోజు చేశారు కదా చక్కగా, శాలెం అంకుల్ని చూడమని చెప్తాము, మీ గురించి ప్రార్థన చేస్తారు, మా గురించి ప్రార్థన చేస్తారు, ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనకి ఏసాయిస్తారు. ఓకేనా పిల్లలు, ఎవరికన్నా ఇవ్వమ్మా ప్రేయర్. అలాగే అక్క, మన మధ్యలో తారి తాల రాజేష్ అన్న ఉన్నాడు, అన్న ప్రార్థన చేస్తారు. సో పిల్లలు పొజిషన్స్ కి వచ్చేయాలి, అందరు కూడా చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, వీలైతే మోకరించాలి. ఒక్కసారి థ్యాంక్ యూ చెప్దాం దేవునికి, చక్కని టాలెంట్ ఇచ్చాడు కదా దేవుడు, అన్ని కూడా చాలా బాగా చేయడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు కదా. సో అందరు కూడా థ్యాంక్ యూ చెప్తూ దేవుడు అన్న ప్రార్థన చేస్తుండగా అలాగా మనం కూడా ఫాలో అవుతాం అన్న. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, దయగల ప్రభువ, పరిశుద్ధనామమున వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాలంలో ఇప్పటి వరకు మీ సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. చిన్నపిల్లలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, వారి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు ప్రభువ. ఈ కార్యక్రమం ఉన్నటువంటి నాయన వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఎంతో చక్కని కార్యక్రమాన్ని మీ మహిమార్థమై ప్రభువ జూమ్ లో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఎంతో ప్రయాసపడుతున్నటువంటి నాయన టీచర్స్ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, చిన్నపిల్లలందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి నాయన చక్కని తలాంతులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. వాటిని బయటకు తీయడానికి నాయన మీరు ఇచ్చినటువంటి చక్కని మార్గాన్ని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో ప్రభువ చక్కని డ్రాయింగ్ వేయడానికి బిడ్డలకు మీరు కృపను ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇంకా మంచి జ్ఞానం ఉన్న బిడ్డలకు దయచేయండి, ఇంకా మంచిగా వేయాలనేటువంటి ఆలోచన వారిలో దయచేయండి ప్రభువ. నైనా చక్కగా వేయలేని వారు బాధపడకుండా మంచిగా వేసిన వారిని చూసి మేము కూడా అలాగ వేయాలని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని వారు కూడా సిద్ధపడడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ముందున్నటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మీకు మహిమకరంగా జరిగించండి. ఇంకా నూతనమైనటువంటి ఆలోచనలు ప్రభువ మా అందరిలో మీరు కలిగించి
మీ మహిమార్థమే ఈ కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. 500 డేస్ సెలబ్రేషన్ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరు ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీరు చేసిన ఈ మేళ్లను బట్టి ఉపకారం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు కార్యక్రమం అంతటిని మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు ప్రభు. డ్రాయింగ్ వేయలేని బిడ్డలు కూడా నాయన మరొక అవకాశం దయచేసి ఈసారి మిస్ అవ్వకుండా బిడ్డలు చక్కగా వేయడానికి అటు ఆలోచన బిడ్డలు మీరు దయచేయండి. వేసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ దయగల హస్తాల నుంచి దీవించి ఆశీర్వదించమని, అల్పుడు నా యోగ్యుడని మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యవనస్లైన్ బిడ్డల బెన్నెట్ మిన్నిని బట్టి ప్రజలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్కడందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ ప్రేయర్ నాన్న. నీ నామం పరిశుద్ధ పరవను దాక, నీ రాజ్యము వచ్చు దాక, నీ చిత్తం పల్లోక నెరవేర్చు దాక, మాను దిన ఆహారం దయచేయండి, మా శోరలను దుష్టుని తప్పించండి, ఎందుకనగా రాజు మహిమ శక్తి నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. పిల్లలు దీవెన తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనలందరినీ సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. బై అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. బై అక్క. బై అక్క.